యువర్ లైఫ్. అనిల్ కాల్ చేస్తున్నాడు, యామ్ లైవ్ కదా. ఓకే, మైండ్ మీడియా శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఆరోగ్యవాణి కార్యక్రమంని చాలా చక్కగా ఆన్లైన్లో, యూట్యూబ్లో అండ్ ఫేస్బుక్లో లైవ్లో కూడా చేసుకుంటున్నాము. సో మీతో డైరెక్ట్గా మీకు కనబడుతూ మాట్లాడే అవకాశం కూడా నాకు ఈరోజు దొరికింది, అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మైండ్ మీడియా వాళ్ళు ఎన్నో గత చాలా కాలంగా ఈ ఆరోగ్యవాణి కార్యక్రమం ద్వారా మనకు ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి అనే చక్కటి అవగాహన కల్పించే కార్యక్రమం ఈ ఆరోగ్యవాణి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని మనము గత కొద్ది కాలంగా రకరకాల ఎక్స్పెరిమెంట్స్తో చేసాము. ఓన్లీ హెల్త్కి సంబంధించినటువంటి, స్వాస్థ్య రక్షణకు సంబంధించినటువంటి ఎపిసోడ్స్ చేసాము. అలాగే కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్ ఎట్లా వస్తాయి, వాటిని రాకుండా ప్రివెంట్ ఎలా చేసుకోవాలి, అండ్ ఆల్రెడీ వచ్చేసుంటే కనుక ఏం చేయాలి, ఆహారంలో ఏ మార్పులు తీసుకోవాలి, లైఫ్ స్టైల్లో ఎటువంటి మార్పులు తీసుకోవాలి, ఎటువంటి యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ ఇటువంటి ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనం చాలా రెగ్యులర్గా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. అందులోనే భాగంగా ఈరోజు పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేటువంటి ఒక డిసీజ్ ఏదైతే ఉన్నదో ఆడవాళ్ళలో, ముఖ్యంగా యంగ్స్టర్స్, టీనేజ్ గర్ల్స్లో, 20s and 30s ఉన్నవాళ్ళు, అండ్ ప్రెగ్నెన్సీ కావాలని కోరుకునే న్యూలీ వెడ్ కపుల్స్, వీళ్ళందరిలో ఈ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉండడం వలన ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అవ్వడం వలన ఈరోజు మనము ఈ పర్టికులర్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. సో మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన, అది ఆరోగ్యదాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. సో ఇక్కడ మేము ఈ టఫెస్ట్ డిసీజెస్ అన్నిటికీ కూడా పంచకర్మ చికిత్సల ద్వారా ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. సో ఇక్కడ మేము, మా దగ్గర ఉన్నటువంటి ఫిమేల్ డాక్టర్స్, ముగ్గురు డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఈ పిసిఓడిని హ్యాండిల్ చేస్తున్నారు అనేది నేను కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేటువంటి ప్రాబ్లం ఏదైతే ఉన్నదో, ఇది ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రాబ్లం అయినా కూడా దీన్ని 1935 స్టీన్ అండ్ లెవెన్థాల్ అనేటువంటి సైంటిస్టులు వాళ్ళు ఒక సిండ్రోమ్గా, అంటే గ్రూప్ ఆఫ్ డిసీజెస్గా మనకి చెప్పడం జరిగింది అన్నమాట. సో ఇది ఒక రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి ఆడవాళ్లలో ఈ డిజార్డర్, ఇది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేటువంటి సమస్య ఇది మనకు కనబడుతుంది. ఓవులేషన్ జరగకపోవడం, అంటే అండము, ఓవరీ నుండి అండము ఏదైతే బయటకు వస్తుందో అది సరిగా రాకపోవడంకి కారణాలలో 70% పిసిఓడి వల్లనే వస్తుంది. దీనివలన చాలామంది ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ రావడం జరగదు అనేది మేము రెగ్యులర్గా చూస్తున్నాం అన్నమాట. సో ఈ ప్రెగ్నెన్సీ రాకపోవడమే కాకుండా వాళ్ళలో ఊబకాయం రావడము, వాళ్ళ మెటబాలిజం సరిగా పనిచేయకపోవడము, శరీరం లోపల ఇన్ఫ్లమేటరీ చేంజెస్ రావడము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడము, అండ్ అలాగే ఎగ్ తాలూక క్వాలిటీ, అండం తాలూక క్వాలిటీ తగ్గిపోవడము, అండ్ ఎండోమెట్రియం ఏదైతే ఉంటుందో అది ఈ ఎగ్ని రిసీవ్ చేసుకోవడానికి సరిగ్గా అవకాశం లేకపోవడము, ఇలాంటి రకరకాల సమస్యలతో ఆడవాళ్ళు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేదంతా బాధపడుతుంటారు. మామూలు ఆడవాళ్ళ కన్నా అంటే రెగ్యులర్గా ఈ మిస్క్యారేజ్, అబార్షన్లు అవి అవుతుంటాయి కదా, ఎవరికైతే పిసిఓఎస్ లేదా పిసిఓడి ఉంటుందో వాళ్ళకి 30-50% ఎక్కువ రిస్క్ ఉంటుంది, 3 రెట్లు ఎక్కువ రిస్క్ ఉంటుందని కూడా చెప్తుంటారు అన్నమాట. అయితే ఈ ఓవులేషన్ అనేది కొన్ని మందులు ఇచ్చి ఓవులేషన్ అయ్యేలాగా చేసే అవకాశం ఉంది, అంటే అండం విడుదల అయ్యేలాగా చేసే అవకాశం ఉన్నది. కానీ అసలు అండమే విడుదల అవ్వకపోతే ఏంటంటే డెలివరీ, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది. అండ్ ఒకవేళ ప్రెగ్నెన్సీ అంటే ఈ ఓవమ్ రిలీజ్ అయింది, స్పర్మ్ కూడా వచ్చింది, ఒక జైగోట్ ఫామ్ అయింది, కానీ అది ఓవరీలో ఇంప్లాంట్ అవ్వడం కూడా ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, దానివల్ల అబార్షన్స్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో బేసిక్గా ఇక్కడ పిసిఓఎస్లో మనకి ఫస్ట్ కనబడేది ఏంటంటే ఈ అండాన్ని తయారు చేసే ఓవరీస్ ఉంటాయి కదండి, ఈ ఓవరీస్లో సిస్ట్లు అని తయారవుతాయి అన్నమాట, అంటే నీటి బుడగల్లాంటి సిస్ట్లు అనేవి తయారవుతాయి అన్నమాట. ఇవి తయారవడం వలన మన ఓవరీస్ అనేవి, ఆడవాళ్ళలో ఓవరీస్ అనేవి సరిగ్గా ఫంక్షన్ చేయవు, అవి చేయాల్సిన పనులు సరిగ్గా చేయవు అన్నమాట, ఇది మనకి కనబడుతోంది. సో ఇటువంటి ప్రాబ్లము ఈ మధ్య కాలంలో చాలా 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 ఎక్కువగా పెరిగి చాలామంది ఆడవాళ్ళు
పెళ్ళైన తర్వాత కన్సీవ్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడుతూ మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఇంత కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. ముఖ్యంగా అసలు ఈ ప్రాబ్లం ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది, ఏ లక్షణాలు మనకు కనబడతాయి, దీని గురించి మనం ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. జనరల్గా పీసీఓఎస్ ఉన్నటువంటి వాళ్ళలో రకరకాల సిమ్టమ్స్, మెన్స్ట్రువల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే సరిగా మెన్సెస్ అవ్వకపోవడము, మెన్సెస్ అయిన టైంలో బ్లడ్ కూడా ఎక్కువగా బ్లీడింగ్ సరిగా అవ్వకపోవడము, లేదా చాలా డిలేడ్ మెన్స్ట్రువల్ సైకిల్ రావడము. మామూలుగా 28 రోజులకి రావాల్సినటువంటి సైకిల్ 40 రోజులు, 50 రోజులు, 2 నెలలు, కొంతమందికి 3 నెలలు, 6 నెలలు కూడా సైకిల్ రాకుండా ఉంటుందన్నమాట. అలా సైకిల్ రిథంలో తేడా రావడము, ఒకసారి తొందరగా వచ్చేసేయడము, ఆ బ్లీడింగ్ కూడా ఒక్కొక్కసారి ఎక్కువగా అయిపోవడము, ఒకసారి అసలు అవ్వకపోవడము, అండ్ అండం విడుదల అవ్వకపోవడము, ఓవరి నుంచి ఈ ఎగ్ అనేది విడుదల అవ్వకపోవడము. అండ్ మామూలుగా ఈ అండం విడుదలయ్యే ముందు ఫాలికల్స్ తయారు అవుతాయన్నమాట ఈ ఓవరీలోని, అవి ఎక్కువగా మెచ్యూర్ అవ్వకుండా ఇమ్మెచ్యూర్గా ఉండిపోవడము, ఎక్కువగా తయారైపోవడము, ఏ ఒక్క ఫాలికల్ కూడా పూర్తిగా అండంగా తయారవ్వకపోవడం అనేది మనకు కనబడుతుంది అన్నమాట. అలాగే ఆడవాళ్ళలో ఉండాల్సినటువంటి స్త్రీకి సంబంధించినటువంటి హార్మోన్స్ బాగా తగ్గిపోయి పురుషులకు సంబంధించిన హార్మోన్స్ ఆడవాళ్ళలో ఎక్కువగా పెరగడం అన్నమాట, మేల్ హార్మోన్స్ ఎక్కువగా పెరగడము. దానివలన మగవాళ్ళలో లాగా ఆడవాళ్ళలో బట్టతల రావడము, జుట్టు బాగా రాలిపోవడము, పలచబడిపోవడము, అండ్ మగవాళ్ళలాగా ఆడవాళ్ళలో ఫేస్ పైన మీసాలు గడ్డల్లాగా ఫేషియల్ హెయిర్ పలచగా రావడము, అండ్ చాలా ఎక్కువగా పింపుల్స్ రావడము, స్కిన్ అంతా బాగా ఆయిలీగా అయిపోవడము, తలలో ఎక్కువగా డాండ్రఫ్ రావడము, అండ్ అకాంథోసిస్ నైగ్రికన్స్ అని ఒక లక్షణం ఉంటుంది, అదేంటంటే డార్క్ ప్యాచెస్ స్కిన్ మీద ఏర్పడతాయి అన్నమాట, నెక్ దగ్గర కానీ, జంకల్లో కానీ, గ్రాయిన్స్లో కానీ, ఎక్కడైతే ఫోల్డ్స్ ఉంటాయో, స్కిన్ తలక ఫోల్డ్స్ ఉంటాయో అక్కడ డార్క్ ప్యాచెస్ రావడము, అండ్ ఎక్కువగా నడుము నొప్పి, పొట్టలో నొప్పి, అబ్డామినల్ పెయిన్ ఇదంతా కూడా కంప్లైంట్ చేస్తుంటారు చాలామంది, అండ్ బరువు పెరుగుతారు. అబ్నార్మల్గా బరువు పెరగడం అనేది చాలా ఫస్ట్ సిమ్టమ్ చాలామంది. ఈ బరువు పెరిగి ఎందువల్ల పెరిగింది అని చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు, మిగిలినవన్నీ కూడా అంత పట్టించుకోకపోయినా కూడా ఈ బరువు పెరగడం అనేది ఫస్ట్ ఆడవాళ్ళలో గమనించి ఎందువల్ల వచ్చిందో చూస్తే అప్పుడు పిసిఓడి ఉందేమో అని డాక్టర్ అనుమానించే అవకాశం ఉంటుంది. దానికోసం ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అఫ్కోర్స్ ఇది లాంగ్ టర్మ్లో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్, హై బ్లడ్ ప్రెషర్ లాంటి మెటబాలిక్ డిజార్డర్స్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇవి కూడా వచ్చే అవకాశం ఉంది. లిపిడ్ ప్రొఫైల్లో తేడాలు వచ్చి లిపిడ్ అబ్నార్మాలిటీస్, అంటే అన్నెసెసరీగా ఫ్యాట్ అక్యూములేట్ అయిపోవడము, తద్వారా బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లాంటిదంతా తయారవ్వడము, అండ్ మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఆడవాళ్ళలో, పర్టికులర్లీ పెళ్ళైన ఆడవాళ్ళలో ఏంటి అంటే కన్సీవ్ అవ్వలేకపోవడం. సో ఇట్లా ఈ పర్టికులర్ సిమ్టమ్స్ అన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ ఏమవుతుంది, ఈ ఎందువల్ల ఇలా కన్సీవ్ అవ్వలేకపోతున్నాము అంటే, ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ వచ్చినప్పుడు ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ శరీరంలో బాగా పెరిగిపోతుంది అన్నమాట, గ్లూకోజ్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి. అంటే సారీ, ఇన్సులిన్ తలక ప్రొడక్షన్ సరిగా జరగదు, ఇన్సులిన్ తలక ఫంక్షన్ సరిగా జరగదు, దానివల్ల గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి అన్నమాట. ఈ గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరిగిపోవడం వలన ఈ ఎంబ్రియో తయారవడం, అసలు ఎగ్ డెవలప్ అవ్వడమే చాలా ఇబ్బంది అవుతుంది ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. ఒకవేళ ఎగ్ తయారయ్యి స్పెర్మ్ వచ్చి దాంతో ఒక ఎంబ్రియో ఫామ్ అయితే, ఆ ఎంబ్రియో వెళ్ళి ఓవరి మన గర్భసంచిలో ఇంప్లాంట్ అవ్వడానికి కావాల్సినటువంటి ప్రక్రియ సరిగా జరగకపోవడం, దానివల్ల కంటిన్యూస్గా అబార్షన్స్ అవ్వడము, అలాగే శరీరంలో ల్యూటినైజింగ్ హార్మోన్ అనేటువంటి ఒక హార్మోన్ ఉంటుంది ఆడవాళ్ళలో, అది ఏం చేస్తుందంటే ఎక్కువగా ఉంటే తొందరగా కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ ల్యూటినైజింగ్ హార్మోను కూడా సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడము, దానివల్ల కన్సీవ్ అవ్వకపోవడం, లేదా కన్సీవ్ అయితే మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉండడము, అండ్ ఈ అబ్నార్మల్ ఇన్సులిన్ లెవెల్స్, అంటే ఇన్సులిన్ లెవెల్స్ బాగా అన్హెల్దీగా బాడీలో అబ్నార్మల్గా ఉండడం వల్ల ఏంటంటే ఎగ్ క్వాలిటీ, అండం విడుదలైనా కూడా విడుదలైన అండం తాలూకు క్వాలిటీ సరిగా లేకపోవడము, అండ్ బేసిక్గా అసలు కన్సెప్షన్ అవ్వడమే చాలా కష్టంగా అవడము, ఇలాంటివన్నీ కూడా ఇందులో జరుగుతూ ఉంటాయన్నమాట. అండ్ లాంగ్ టర్మ్లో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే కనుక
మనకి రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. డయాబెటీస్ ఇందాక నేను చెప్పాను, నేను ఇన్సులిన్ లెవెల్స్లో అబ్నార్మల్ లెవెల్స్ రావడము, గ్లూకోజ్ చాలా ఎక్కువగా, గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్లో గ్లూకోజ్ చాలా ఎక్కువగా పెరిగిపోవడము ఇలాంటిది కనబడుతుందని చెప్పాను కదా. అయితే ఈ పీసీఓడిలో ఏంటంటే నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ ఎన్ఐడిడిఎం అంటారనమాట, ఇది 30 ఏళ్ళ లోపే వచ్చేస్తుంది అనమాట. సో పీసీఓఎస్ అంటే ప్రెగ్నెన్సీ కన్నా ముందే కనుక పీసీఓఎస్ వచ్చేసింది ఆడవాళ్ళలో ఉంటే, వాళ్ళు కనుక కన్సీవ్ అయితే ఆ కన్సీవ్ అయిన టైంలో గెస్టేషనల్ డయాబెటీస్ అంటారు, అంటే ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ రావడం అనేది కూడా ఎక్కువగా మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలోని. సో ఈ ఆడవాళ్ళలో ఎవరిలో అయితే పీసీఓఎస్ లేదా పీసీఓడి ఉంటుందో వాళ్ళలో సెంట్రల్ ఒబేసిటీ అంటే ఇక్కడ బాగా కింద మధ్య భాగంలో బాగా ఫ్యాట్ ఎక్కువగా పెరిగిపోవడము, ఈ మనం కంప్లీట్గా ఒకవేళ మనము లిపిడ్ ప్రొఫైల్ తీస్తే కనుక అందులో మొత్తం ఉండాల్సిన మంచి కొలెస్ట్రాల్ లేకపోవడము, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడము, ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరగడము ఇలాంటివన్నీ కూడా కనబడుతుంటాయి మనకి. దీనివల్ల ఈ లిపిడ్ ప్రొఫైల్ డిస్టర్బ్ అయ్యి డయాబెటీస్ బాగా పెరిగి హైపర్ టెన్షన్ పెరిగిపోవడం వల్ల హార్ట్ డిసీజెస్ ఆడవాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంది. లాంగ్ టర్మ్లో ఈ పీసీఓడి ఉంటే కనుక హార్ట్ డిసీజెస్ కూడా వచ్చే అవకాశం మనకు కనబడుతుంది. అఫ్కోర్స్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో లాంగ్ టర్మ్లో బోన్స్ గుల్లగా అయిపోవడము, అరిగిపోవడము, మోకాళ్ళ నొప్పులు రావడము, నడుము నొప్పి రావడము, మెడ నొప్పి రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వస్తున్నాయని కూడా చెప్తున్నారు. అండ్ లాక్డౌన్లో ఇంకా లాంగ్ టర్మ్లో ఇలా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసుకోకుండా, దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం, గర్భస్థికి సంబంధించినటువంటి క్యాన్సర్ కానీ, ఓవరీకి సంబంధించినటువంటి క్యాన్సర్ కానీ వచ్చే అవకాశం ఉన్నది అని చెప్తున్నారు అన్నమాట. సో ఇలాంటి రకరకాల పెద్ద పెద్ద డేంజరస్ డిసీజెస్, కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఈ పర్టికులర్ పీసీఓఎస్ వల్ల వస్తుంది అని మనకి ఇది అంటే ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళలో చాలామందికి అవగాహన పెరిగింది. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళలో ఇదే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ కంటిన్యూ అవుతుంటే వాళ్ళలో రకరకాలైనటువంటి సమస్యలతో పాటు అతి ముఖ్యంగా క్యాన్సర్ రావడము, లేదా అది వస్తుందనే భయంతో గర్భసంచి తీసేయడము, గర్భసంచి తీసేయడం వల్ల ఇంకా రకరకాల సమస్యలు రావడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇందులో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే ఆడవాళ్లలో మగవాళ్ళ హార్మోన్స్ పెరిగిపోవడం అన్నమాట. ముఖ్యంగా ఈ సమస్య ఉన్న వాళ్ళు మినిమంలో మినిమం 70% ఆడవాళ్ళలో ఈ సమస్య ఉంటే కనుక వాళ్ళలో ఆండ్రోజన్ లెవెల్స్, ఈ మగవాళ్ళ హార్మోన్స్ అనేవి కూడా చాలా హై లెవెల్లోకి వెళ్ళిపోవడం అన్నమాట. ఈ డిహైడ్రో ఎపీ ఆండ్రోస్టెరాన్ అండ్ ఎడ్రినల్ స్టెరాయిడ్ ఇలాంటివి మగవాళ్ళు ఎక్కువ ఉండాల్సినవి అనమాట. ఇవి చాలా ఎక్కువగా ఆడవాళ్ళలో పెరిగిపోతున్నాయి అనమాట. ఇవి పెరిగిపోయి ఆడవాళ్ళలో టెస్టోస్టెరాన్, ఆండ్రోస్టెనిడోయిన్ ఇలాంటి హార్మోన్స్ ఇవన్నీ కూడా పెరిగిపోవడం ఇలా. అండ్ ఇదేమవుతుందంటే ఆడవాళ్ళలో ఆడవాళ్ళ హార్మోన్స్ తగ్గిపోతున్నాయి, మగవాళ్ళ హార్మోన్స్ పెరిగిపోతున్నాయి, దానివల్ల ఎన్ని సమస్యలు వస్తాయో వింటేనే మీకు అర్థమవుతుంది ఎంత ప్రమాదకరమైన స్థితితో. సో మరి ఇలాంటి ఇదే కాకుండా ఇందాక నేను చెప్పాను కదా హైపర్ ఇన్సులినిమియా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాంపెన్సేటింగ్ హైపర్ ఇన్సులినిమియా అంటే ఇన్సులిన్ శరీరంలో ఎక్కువ తయారైపోతుంది, ఎక్కువ తయారైపోతుంది కానీ అది దాన్ని పని చేయడంలా, మామూలుగా మనం తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి షుగర్స్ని రక్తంలో ఉండిపోకుండా రక్తం నుండి ప్రతి కణానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇన్సులిన్ది. అలా ఇన్సులిన్ తీసుకెళ్తే ఆ కణాలు రిసీవ్ చేసుకుని ఆ షుగర్స్ని తీసుకుని తద్వారా ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవడము, టిష్యూ బిల్డింగ్ చేయడము ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా కణాలు చేస్తాయి. కానీ కణాలకి ఇన్సులిన్కి మధ్యలో రెసిస్టెన్స్ తయారవుతుంది అన్నమాట. ఓకే, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, అమ్మో ఇన్సులిన్ సరిపోవట్లేదేమో అనుకుని బాడీ ఇంకా ఇంకా ఎక్కువ ఇన్సులిన్ తయారు చేసేస్తుంది. ఇలా ఇన్సులిన్ పెరిగిపోవడము, ఆ ఇన్సులిన్ సరిగ్గా ఉపయోగపడకపోవడము ఇది కనబడుతుంది పీసీఓఎస్లోని. ఈ ఇన్సులిన్ బాగా రక్తంలో పెరిగిపోతే ఏమవుతుంది, ఈ టెస్టోస్టెరాన్, ఆండ్రోస్టెరాన్ లాంటివంటి మేల్ హార్మోన్స్ పెరిగిపోతున్నాయి శరీరంలోని. అండ్ శరీరంలో సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ రసాయనం ఉంటుంది ఆడవాళ్ళలో, చాలా ఇంపార్టెంట్ ఇది, ఇది తగ్గిపోతుంది. ఇది తగ్గిపోయి మేల్ హార్మోన్స్ పెరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, రక్తంలో ఇన్సులిన్ పెరిగిపోవడం. ఇన్సులిన్ ఎందుకు పెరిగిపోతుంది, ఇన్సులిన్ సరిగ్గా పనిచేయట్లేదు లేదా ఇన్సులిన్ తక్కువ ఉందేమో అని శరీరం అనుకుని ఎక్కువ ఇన్సులిన్ తయారు చేస్తుంది. ఎందుకు ఇన్సులిన్ సరిగ్గా పనిచేయడం లేదు, ఇన్సులిన్ తీసుకెళ్తే షుగర్ సెల్ తీసుకోవట్లేదు, సెల్ ఎందుకు తీసుకోవట్లేదు, సెల్కి ఇన్సులిన్కి మధ్యలో ఒక
ఒక వ్యతిరేకత ఏర్పడింది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది జరుగుతుంది అనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందువల్ల వస్తుంది, లేదంటే ఈ ఎక్కువగా మేల్ హార్మోన్స్ ఎందువల్ల ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఇది మనం తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఇలాంటి సమస్యలు వేరే వేరే అదర్ డిసీజెస్లో కూడా ఉంటాయి. దాని నుంచి ఎలా డిఫరెన్షియేట్ చేయాలో నేను మీకు చెప్పే ముందు, ఇది ఎందువల్ల వస్తోంది అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇది 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 మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే, ఎందువల్ల ఆడవాళ్ళలో ఈ ప్రాబ్లం వస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ డిజార్డర్గా మనము డాక్టర్స్ అందరూ కూడా చెప్తున్నారు. లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం వలన వస్తున్నటువంటి జబ్బు అని చెప్తున్నారు. అఫ్ కోర్స్ కొన్ని హెరిడిటరీగా వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది, వేరే డిసీజెస్ వల్ల కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ముఖ్యంగా లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం వల్ల, అంటే సరైన సమయానికి తినకపోవడం, సరైన సమయానికి పడుకోకపోవడం, సరైన సమయానికి లేవకపోవడం, శారీరక శ్రమ సరిగా చేయకపోవడం, ఫిజికల్లీ యాక్టివ్గా ఉండకపోవడం, అన్నీ కూడా ఇంట్లోనే కూర్చుని ప్రతిదీ సీట్లో కూర్చుని కంప్యూటర్ ముందు కూర్చుని కంటిన్యూస్గా ఫిజికల్గా యాక్టివ్గా ఉండకపోవడం, ఈ ఫిజికల్ ఇన్యాక్టివిటీ అనేది ఫోర్త్ లార్జెస్ట్ కాజ్ ఫర్ డెత్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు, ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు చెప్తున్నారు. సో ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడం, బాడీని సన్లైట్కి ఎక్స్పోజ్ చేయకపోవడం, అండ్ పొల్యూషన్లో ఎక్కువ తిరగడం, అండ్ మెంటల్ స్ట్రెస్, మానసిక ఒత్తిడి, భయము, ఆందోళన, టెన్షన్, ఇరిటేషన్, కోపము, ఇలాంటి రకరకాల భావాలు మైండ్లో ఎక్కువగా నిండిపోవడం, శరీరానికి పడని ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, శరీరానికి నరిష్మెంట్ని ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండడం, ఇంకా ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళలో కూడా స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి పెరిగినాయి. అలాంటి యాక్టివిటీస్ వల్ల కూడా బాడీలో బోల్డ్ని ఫ్రీ రాడికల్స్ తయారయ్యి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కాజ్ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా కారణాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, స్ట్రెస్ అనేది ఈ మధ్యకాలంలో చాలా మందిలో చూస్తున్నాం అనమాట. చదువు స్టేజ్ నుంచే ఈ స్ట్రెస్ పెరిగిపోతుంది. ఇంకా ఆఫీస్కి వెళ్ళడం, ఆడవాళ్ళు ఎక్కువ మంది వర్కింగ్ ఉమెన్ ఉన్నారు, వాళ్ళ ఆఫీస్లో రకరకాలైన స్ట్రెస్ని ఎదుర్కొంటున్నారు. అండ్ ముఖ్యంగా ఈ ఆఫీస్ కూడా, నేను హైదరాబాద్లో వైజాగ్లో నేను చూస్తున్నటువంటి చాలామంది పేషెంట్స్ వాళ్ళు నైట్ డ్యూటీస్ చేస్తున్నారు, షిఫ్ట్ డ్యూటీస్ చేస్తున్నారు, కంటిన్యూస్గా నైట్ డ్యూటీ చేయడం కానీ, లేకుంటే ఒక 15 రోజులు పగలు డ్యూటీ చేయడము, 15 రోజులు రాత్రి డ్యూటీ చేయడం, ఇలా కంటిన్యూస్గా సర్కేడియన్ రిథమ్ అనేది డిస్టర్బ్ అయిపోయి ఎప్పుడు పడుకుంటున్నాము, ఎప్పుడు తింటున్నాము అనేది ఒక ప్యాటర్న్ ప్రకారం జరగకపోవడం వల్ల, బాడీ లోపల ఉన్నటువంటి బయోలాజికల్ క్లాక్ డిస్టర్బ్ అవ్వడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇలా రకరకాల కారణాల వల్ల, అండ్ ఇందాక నేను ఫుడ్ గురించి చెప్పాను, మంచి ఫుడ్ తినకపోవడం అనేది, చాలా రకాలైనటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ కెమికల్స్, చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ని మన ఫుడ్లో కలిపి మనకి బయట అవైలబుల్గా ఉంచడం జరుగుతోంది. ఇటువంటి ఫుడ్లో కలిపినటువంటి కెమికల్స్ ఏం చేస్తున్నాయంటే, మన టేస్ట్ బడ్స్ని ఓవర్ స్టిమ్యులేట్ చేసి, విపరీతంగా స్టిమ్యులేట్ చేసి, మనకి ఆ ఫుడ్ పట్ల క్రేవింగ్ కలిగేలాగా, ఇంకా ఇంకా తినాలి, ఇంకా ఇంకా తినాలి, ఎంత తిన్నా కూడా సంతృప్తి అనేది కలగకుండా ఇంకా ఇంకా తినాలి, మళ్ళీ ఒక గంట పోయాక మళ్ళీ క్రేవింగ్ పుట్టి మళ్ళీ కడుపు నిండిపోతుంది, మళ్ళీ గంట పోగానే కడుపు ఖాళీ అవుతుంది, మళ్ళీ తినాలి, మళ్ళీ తినాలి, మళ్ళీ తినాలి, ఆ క్రేవింగ్ని క్రియేట్ చేసి ఇంకా ఇంకా తినడం వల్ల ఒబేసిటీ పెరిగిపోవడం, జంక్ ఫుడ్, నిల్వ ఉంచినటువంటి ఫుడ్, రెండోసారి వేడి చేసినటువంటి ఫుడ్, బాగా ఫ్రై చేసింది, బాగా స్పైసీగా ఉండేది, బాగా ఆయిలీగా ఉండేది, ముఖ్యంగా ఈ ఫ్లేవర్ ఎన్హాన్సింగ్, టేస్ట్ ఎన్హాన్సింగ్ కెమికల్స్ కలిపినటువంటి ఫుడ్ ఐటమ్స్ తింటే ఏమవుతుందంటే, ఆ ఓవర్గా టేస్ట్ బడ్స్ స్టిమ్యులేట్ అయిపోయి ఆ ఫుడ్ మనకు అలవాటైపోయి నార్మల్గా ఇంట్లో ఉండేటువంటి చక్కటి హెల్దీ ఫుడ్ ఏదైతే ఉందో, ఎంత రుచిగా ఉన్నా కూడా అది మనకి టేస్ట్లెస్గా అనిపిస్తుంది, ఏ మాత్రం బాగోలేదు, తినబుద్ది, వెయిట్ లేదు, అస్సలు బాగోలేదు అనిపిస్తుంది. అటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల, ముఖ్యంగా ఈ ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ కెమికల్స్ యూజ్ చేసినటువంటి ఫుడ్ ఐటమ్స్, టిన్స్ ఫుడ్స్, క్యాన్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు, ఇవన్నీ ఈవెన్ మన ఇంట్లో వాడుకునే సబ్జీ మసాలాలో కూడా ఇటువంటి ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ కలిపేసి బాగా రుచిని ఇంకా ఇంకా టేస్ట్ బడ్స్ను ఓవర్ స్టిమ్యులేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతున్న రీసెర్చ్లో, ఎటువంటి కెమికల్ కలిపితే ఆ ఫుడ్కి ఎడిక్ట్ అయిపోతాడు, మళ్ళీ మళ్ళీ అదే తినాలనుకుంటాడు, అలా అంటే ఆ ఫుడ్ తింటే, నేను తయారు చేసిన ఫుడ్ తింటే ఎంత శక్తి వస్తుంది, ఎంత నరిష్మెంట్ అందుతుంది అనేది కాకుండా, నేను తయారు చేసిన ఫుడ్లో నరిష్మెంట్ వాల్యూ 0 ఉన్నా కూడా ఎడిక్షన్ అయిపోవాలి, ఈ ఫుడ్కి ఇంకా ఇంకా క్రేవ్ అవ్వాలి, క్రేవ్ చేస్తూ తినాలి అనేటువంటి మెంటల్ స్టేట్లో ఉండడం వలన ఈ రోజున ఇటువంటి ఫుడ్కి ఎడిక్ట్ అయిపోయినటువంటి యంగర్ జనరేషన్స్, వాళ్ళలో చాలా
తొందరగా ఈ పీసీఓఎస్ అనేది 15-16 ఏళ్లలో 20 ఏళ్ళ లోపలనే ఈ పీసీఓఎస్ అనేది చూడడం గమనిస్తున్నాము. చాలా ఫాస్ట్గా లావ్ అయిపోవడము, అన్వాంటెడ్ హెయిర్ రావడము, హెయిర్ ఫాల్ అయిపోవడము, డార్క్ కలర్ అయిపోవడం, స్కిన్, మూడ్ స్వింగ్స్ రావడము, యాంగ్జైటీ, టెన్షన్, భయము, ఆందోళన, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, ఇవన్నీ ఇప్పటి టీనేజ్ గర్ల్స్లోని అండ్ ఎర్లీ 20s అండ్ లేట్ 20s ఉన్నటువంటి ఆడవాళ్ళు మనం చూస్తున్నాము. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది పాలు. మనం తీసుకునేటువంటి పాలు తాలూకు సోర్స్ మనకు తెలియకపోతే చాలా హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చేసినటువంటి హైబ్రిడ్ వెరైటీ కౌస్ లేదా బఫలోస్ వాళ్ళకి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ ఎక్కువగా పాలను ప్రొడ్యూస్ చేస్తే ఆ పాలు కనుక మన పిల్లలు తాగితే ఆ పాల్లో ఉండేటువంటి హార్మోన్స్ అన్ని వాళ్ళ శరీరంలోకి వెళ్ళి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కలుగజేయడం అనేది మనం చూస్తున్నాం. అందువల్ల మీరు గమనిస్తే కనుక ఇదివరకు 13-14 ఏళ్ళకి పెద్ద మనిషి అయ్యేవారు, మెనార్క్ అనేది ఆ ఏజ్లో స్టార్ట్ అయ్యేది. కానీ ఈ రోజున ఈ చాలామంది పిల్లలు, ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తినే పిల్లలు, ఈ రాంగ్ అన్హెల్దీ పాలు తీసుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఈ పాలు, ఆ పాల ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి అన్హెల్దీ పాలు, మంచి దేశీయ ఆవులని గేదె నుంచి వచ్చినటువంటి పాలు కాదు, అన్హెల్దీ మిల్క్ అన్న అన్హెల్దీ ఫుడ్ తీసుకున్నటువంటి పిల్లలు 8-9 సంవత్సరాలకే పెద్ద మనిషి అవుతున్నారు. 8-9 సంవత్సరాలకే మెనార్క్ స్టార్ట్ అయిపోవడం వల్ల అంటే అది ఒక బ్యాడ్ సైన్ అనమాట. వాళ్ళకి ఏ సమయంలో బాడీలో ఆ చేంజెస్ రావాలో ఆ సమయంలో రావాలి, చాలా ముందే రావడం అనేది. అండ్ ఒక 14-15 సంవత్సరాలకు వచ్చేసరికి ఈ పిసిఓడి అనేటువంటి ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది. సో ఇట్లాంటి సమస్యలు చాలామంది ఆడవాళ్ళు మనకు కనబడుతున్నాయి. సో దీని నుంచి మనం ఎట్లా బయటపడాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అండ్ దీన్ని ఎట్లా డయాగ్నోస్ చేస్తాము, డయాగ్నోస్ చేసేటప్పుడు ఇలాంటి సిమ్టమ్సే ఉన్నటువంటి వేరే కొన్ని డిసీజెస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కషింగ్స్ సిండ్రోమ్ అనేటువంటి ఒక డిసీజ్ ఉన్నది, అదొక జెనెటిక్ డిజార్డర్ అనమాట. అలాగే కొంతమందికి కన్జెనిటల్ అడ్రినల్ హైపర్ప్లాసియా అనేది ఉంటుంది అనమాట. అలాగే కొంతమందికి ఆండ్రోజన్ అనేటువంటి హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే ఒక ట్యూమర్ అడ్రినల్ గ్లాండ్లో లేదా ఓవరీలో తయారయ్యి దానివల్ల ఆండ్రోజన్ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలాంటి సమస్యలు అంటే పిసిఓఎస్ కాదు, ఇది వేరే సమస్యలు అనమాట. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనము మేము ఎట్లా దీన్ని డయాగ్నోస్ చేస్తామనేది చెప్తాను మీకు. మామూలుగా 3 ఇంపార్టెంట్ క్రైటీరియా ఉంటాయన్నమాట ఇది ఖచ్చితంగా పిసిఓఎస్ అని తెలియడానికి. ఫస్ట్ థింగ్ అంటే సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి అండ్ మేల్ హార్మోన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలా మేల్ హార్మోన్స్ పెరిగినప్పుడు మనకి క్లియర్గా కనబడుతుంది హిర్సుటిజం అని, ఈ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ కానీ, వెంట్రుకలు కనబడడం కానీ, పింపుల్స్ అవి ఎక్కువగా కనబడడం కానీ, సో అండ్ రక్త పరీక్ష చేస్తే అందులో క్లియర్గా ఆండ్రోజన్ లెవెల్స్ పెరగడం కానీ ఇవన్నీ కూడా కనబడుతుంటాయి. అండ్ ఇన్సులిన్, రక్తంలో ఇన్సులిన్ లెవెల్స్ బాగా పెరిగిపోతుంది. అండ్ అది ఎందుకు పెరుగుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తయారవడం వల్ల పెరుగుతుంది. సో అలాగే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కూడా బాగా పెరుగుతుంది, బ్లడ్ ఇన్సులిన్ లెవెల్ పెరుగుతుంది. ఇవన్నీ పెరుగుతున్నాయి, ఇవన్నీ ఉన్నాయంటే ఖచ్చితంగా ఇది పిసిఓఎస్ అనేది మనము మేము డాక్టర్స్ డయాగ్నోస్ చేసే అవకాశం ఉన్నది అనమాట. జనరల్గా ఈ పర్టికులర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏం టెస్టులు చేస్తాము అనేది ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మామూలుగా రకరకాల సిమ్టమ్స్ ఉన్నా కూడా చాలామంది అరే నాకు పీసీఓఎస్ ఉన్నది అని తెలుసుకోరు. అంటే వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం వల్ల నాకు వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, నాకు ఒబేసిటీ వస్తుందంటే ఏ స్లిమ్మింగ్ సెంటర్స్కో వెళ్తారు వెయిట్ తగ్గడానికి, అరే ఇది మేబీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందేమో అని తెలుసుకోకపోవడం వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయన్నమాట. సో ఈ ఎప్పుడో ఏదో ఒక సమస్య కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు పీరియడ్స్ రావట్లేదు, 2 నెలలైనా 3 నెలలైనా కూడా పీరియడ్స్ రావడం లేదు, లేదా ఇర్రెగ్యులర్గా వస్తుంది, అసలు ఆ బ్లీడింగే అవడం లేదు, లేదంటే పెళ్ళయింది 3-4 సంవత్సరాలు అయింది ఇంకా నాకు గర్భం రాలేదు, ప్రెగ్నెన్సీ రాలేదు, కన్సీవ్ అవ్వలేదు, లేదంటే సడన్గా నేను వెయిట్ ఎక్కువగా పెరిగిపోయాను, ఇలాంటి సమస్యలు, ఏదో సడన్గా అన్వాంటెడ్ హెయిర్ పెరిగిపోతుంది, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ సమస్య ఎందువల్ల వచ్చిందో తెలుసుకోవడం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు డయాగ్నోస్ చేస్తే, అప్పుడు టెస్టులు చేస్తే వీళ్ళకి ఓవేరియన్ సిస్ట్లు ఉన్నాయి, ఈ సిస్ట్ల వల్ల ఈ సమస్యలు అన్నీ వస్తున్నాయి అని డాక్టర్ డయాగ్నోస్ చేసే అవకాశం ఉన్నది అనమాట. ఫస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. ఆ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే ఓవరీ తలక క్యాప్సూల్ అంతా కూడా బాగా థిక్గా అయిపోయి ఓవరీ లోపల చాలా చాలా చిన్న 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 నీటి బుడగలు లాంటి సిస్ట్లు కనబడతాయి అనమాట. కనబడగానే ఇది పిసిఓడి అని డాక్టర్ వెంటనే డయాగ్నోస్ చేస్తారు అనమాట. అఫ్కోర్స్ వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేస్తే కనుక ఈ హార్మోనల్ ప్రొఫైల్లో ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట, ఈ లుటైజింగ్ హార్మోన్ అని, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని, అలాగే టెస్టోస్టెరాను, ఆండ్రోజెనిడో అను, ఇస్ట్రోడియోలు, ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తారన్నమాట. టెస్ట్ చేస్తే నార్మల్గా
ఈ లుటినైజింగ్ హార్మోన్ ఏదైతే ఉంటుందో ఇది యూనో బాగా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ టెస్టోస్టెరాన్ మన ఆండ్రోస్టెరాయిన్ ఇలాంటి మేల్ హార్మోన్స్ అన్ని కూడా బాగా పెరుగుతాయన్నమాట. ల్యుటినైజింగ్ హార్మోను ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎల్హెచ్ బై ఎఫ్ఎస్హెచ్ రేషియో అని ఉంటుందన్నమాట. ఈ రేషియో కూడా బాగా పెరుగుతుంది. ఇవన్నీ కూడా డాక్టర్స్కి అర్థమవుతాయి బేసిక్గా ఇందులో ప్రాబ్లం ఉందండి. అలాగే బ్లడ్లో ఇన్సులిన్ లెవెల్ బాగా పెరుగుతుంది. అలాగే విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్ చేస్తే కనుక విఎల్డిఎల్ అనేది ఏదైతే తక్కువ ఉండాలో, వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్ అనేది ఉందో అది ఎక్కువ ఉంటుంది. అలాగే హై డెన్సిటీ లైపోప్రోటీన్ అనేది మంచి గుడ్ కొలెస్ట్రాల్ అంటారు, అది బాగా తగ్గిపోతుంది అనమాట. గుడ్ కొలెస్ట్రాల్ తగ్గి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం అనేది కనబడుతుంటుంది అనమాట. అలాగే కలర్ ఫ్లో డాప్లర్ అని, ఎంఆర్ఐ కానీ, సిటీ అబ్డోమెన్ కానీ, ఇలా రకరకాలైనటువంటి టెస్టులు చేసి ఈ ప్రాబ్లం ఉన్నదా లేదా అనేది డాక్టర్లు నిర్ధారించే అవకాశం ఉన్నది. అయితే ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనే దాని గురించి ఆయుర్వేదంలో ఏం చెప్తున్నారు ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆయుర్వేదంలో ఎన్నో వేల సంవత్సరాల నుండి ఇటువంటి సమస్యలని ఎట్లా సాల్వ్ చేయాలి అనే దాని గురించి చాలా చక్కగా చెప్పారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఏ ఆయుర్వేద గ్రంథం తీసుకున్నా కూడా, అది అష్టాంగ సంగ్రహం కావచ్చు, అష్టాంగ హృదయం కావచ్చు, చరక సంహిత కావచ్చు, సుశ్రుత సంహిత కావచ్చు, ఎటువంటి ముఖ్యమైనటువంటి ఆయుర్వేద గ్రంథాన్ని తీసుకున్నా అందులో సగం కన్నా ఎక్కువ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఏం చేస్తే మనం డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా ఉంటాము, ఏం చేస్తే మనం ఎల్లప్పుడూ హెల్దీగా ఉంటాము, ఇలాంటి విషయాలపైన ఎక్కువ ఫోకస్ చెప్పిన అంటే ఫుల్ ఫోకస్తో చాలా మైన్యూటెస్ట్ డీటెయిల్స్ గురించి చాలా వాస్ట్ డిస్క్రిప్షన్ అండ్ చాలా సైంటిఫిక్ సైంటిఫిక్ పద్ధతిలో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సైన్స్ ఇది. ఇప్పుడు సైన్స్ బాగా అడ్వాన్స్ అయిన తర్వాత ఆయుర్వేదంలో ఏవైతే డిస్క్రైబ్ చేశారో వాటన్నిటిని వ్యాలిడేట్ చేస్తున్నారు సైంటిస్టులు. చాలా బాగా ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్, మన ఒక విజ్ఞాన ఖని మన దగ్గర ఉన్నది. ఈ విజ్ఞానం ఏదైతే ఉన్నదో దీన్ని మనం ఉపయోగించుకుని మనం జబ్బులు రాకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వలననే ఈ అన్హెల్దీ లైఫ్ స్టైల్, అన్హెల్దీ ఫుడ్ అండ్ మెంటల్ స్ట్రెస్ వల్లనే మనకి జబ్బులు వస్తున్నాయి. కాబట్టి లైఫ్ స్టైల్ని కరెక్ట్గా ఎట్లా పెట్టుకోవాలి, దాని గురించి స్వస్థ వృత్తము అంటే మన హెల్త్ని ఎట్లా కాపాడుకోవాలో చెప్పేటువంటి వండర్ఫుల్ సైన్స్ అన్నమాట. స్వస్థత అంటే హెల్త్, ఒక హెల్దీ స్టేట్ అన్నమాట. హెల్త్ అంటేనే ఇట్స్ నాట్ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్, ఇట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు సుమారు 1940s ఈ డెఫినేషన్ మార్చారు. ఇదివరకు అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఇస్ హెల్త్ అని హెల్త్ అని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఉండేది, కానీ ఆ డెఫినేషన్ని మార్చారు ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు. జబ్బు లేకపోవడం మాత్రమే కాదు, కనెక్షన్ ఈజ్ అన్స్టేబుల్ అని వస్తుంది, ఓకే ఇప్పుడు పోయింది. సో జబ్బు లేకపోవడం మాత్రమే కాదు, మనము శారీరకంగా, మానసికంగా, సామాజికంగా చక్కటి స్థితిలో ఉండడమే ఆరోగ్యము, స్వస్థత అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు చెప్తున్నారు. 5000 సంవత్సరాల క్రితం మనకి సుశ్రుతాచార్యుడు సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియ మనః స్వస్థ ఇత్యభిధీయతే అని చాలా చక్కగా హెల్త్ని డిఫైన్ చేశారు. స్వస్థత అంటే మన శరీరంలో ఉన్నటువంటి దోషధాతు మలములు, అన్ని ఆర్గాన్స్, ఆర్గాన్ సిస్టమ్స్, వాటన్నిటి పనులని చాలా చక్కగా చేస్తూ ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా, ఇంబ్యాలెన్స్ లేకుండా ఉన్న పరిస్థితితో పాటు మన ఇంద్రియాలు ప్రసన్న ఆత్మేంద్రియ మనః, ఇంద్రియాలు, మనస్సు అండ్ మన ఆత్మ, ఈ మూడు కూడా చక్కటి స్థితిలో ఉండడం. అంటే కేవలం జబ్బు లేకుండా ఉండడం కాదండి, మనం మన చుట్టుపక్కల వాళ్ళతో సరిగ్గా లేకపోతున్నాం, వాళ్ళతో సరిగ్గా సరైన రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేకపోతున్నాం, ఎల్లప్పుడూ డిస్టర్బ్డ్గా ఉంటున్నాం, మెంటలీ స్ట్రెస్డ్ అవుట్గా ఉంటున్నాం, అప్పుడు కూడా వీఆర్ నాట్ హెల్దీ. అండ్ మనం అసలు ఎందుకు పుట్టామో మనకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఈ పర్టికులర్ పార్ట్ ఈవెన్ WHO డెఫినేషన్లో కూడా యాడ్ చేయలేదు, యాడ్ చేయమని చెప్తున్నారు స్పిరిచువల్ వెల్బీయింగ్ అని. అసలు మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని తెలుసుకుని ఆ డైరెక్షన్లో మనం వెళ్ళగలుగుతున్నామా, ఆ డైరెక్షన్లో మనం వెళ్తూ ఉంటే కనుక అది దట్ ఈస్ రైట్ వే ఆఫ్ స్టేయింగ్ హెల్దీ అన్నమాట. మనము
అటు ఇటు 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 కొట్టుముట్టాడుతూ ఎటు డైరెక్షన్ తెలియక ఎటో గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోతున్నాము, ఏది దొరికితే అది తింటున్నాము, ఎలా పడితే అలా ఉంటున్నాము, గో విత్ ద ఫ్లోలా ఉండి సరైన పద్ధతిలో మన లైఫ్ని మనం మేనేజ్ చేసుకోలేకపోతే కనుక రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ స్వస్థవృతం అనేది చాలా ఎక్సలెంట్ టాపిక్ అండి. ఇది మనము ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము, ముందు ముందు కూడా డిస్కస్ చేసుకున్నాము. బట్ ఇప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ మన పిల్లలకి రాకుండా మనం కాపాడుకోవాలంటే వాళ్ళు సమయానికి తినాలి, సమయానికి పడుకోవాలి, సమయానికి లేవాలి, శారీరక శ్రమ చేయాలి, సన్లైట్కి బాడీని ఎక్స్పోజ్ చేయాలి, ప్రాణాయామం, మెడిటేషన్, ఫిజికల్ యాక్టివిటీ, ఆసనాలు ఇలాంటివన్నీ చేయాలి. సో ఇవన్నీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే కనుక ఏ విధమైనటువంటి జబ్బులు బారిన పడకుండా, పిసిఓఎస్ఏ కాదు ఏ అదర్ డిసీజెస్ కూడా బారిన పడకుండా మనల్ని మనము, మన కుటుంబాన్ని మనము, మన సమాజాన్ని మనము కాపాడుకోగలిగేటువంటి అవకాశం ఉన్నది. సో ఆయుర్వేదంలో ఆర్తవం అంటారండి. ఈ ఆర్తవం అంటే ఏంటి అంటే అంటే మనము దాన్ని ఓవంగా అండంగా అనుకోవచ్చు. 8 రకాలైన దృష్టిల వలన అబీజత అంటే అనోవిలేషన్ అంటే అండము తయారు అవ్వకపోవడానికి 8 రకాలైనటువంటి ఆర్తవ దృష్టి కారణం అవుతుంది అని ఆయుర్వేదంలో చెప్తారనమాట. అందులో గ్రంథిభూత ఆర్తవ దృష్టి అనేటువంటి ఒకనొక డిసీజ్ ఏదైతే ఉందో అందులో ఈ పర్టికులర్ అంటే ఈ ఓవం సరిగ్గా తయారవ్వకపోవడము, ఆ ఫాలికల్ మెట్యూర్ అవ్వకుండానే టెర్మినేట్ అయిపోవడము అండ్ ఓవరీ సిస్టిక్గా అయిపోవడము, ఇలాంటి లక్షణాలు మనకు కనబడతాయన్నమాట. అంటే 5000 సంవత్సరాల క్రితమే ఎంతో చక్కగా ఈ పర్టికులర్ పీసీఓడి గురించి చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో ఇటువంటి పర్టికులర్ అంటే ఈ ఒక పర్టికులర్ ఓవం తయారవ్వకపోవడమే కాకుండా ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు అన్ని సింప్టమ్స్ గురించి కూడా చాలా బాగా ఆయుర్వేదంలో చెప్పారనమాట. ఆయుర్వేదంలో ఈ శరీరంలో ఉండేటువంటి వాతపిత్త కఫాల్లో వాతము మరియు కఫము ఈ రెండు కూడా ఆర్తవాన్ని దృష్టి చెందిస్తే కనుక ఏం జరుగుతుంది అంటే గ్రంథిభూత ఆర్తవ అంటే ఒలిగోమినేరియా అంటారు, అంటే చిరాత్ నిశ్చేది, అంటే ఈ ఆర్తవం బయటికి రాదు. అండ్ అందులో శరీరంలో కఫం దృష్టి చెందితే గ్రంథిభూత ఆర్తవం అవుతుంది, వాతం కూడా పెరిగి ఆర్తవాన్ని డిస్టర్బ్ చేస్తే కనుక వాత ప్రధానత వల్ల గ్రంథిభూత ఆర్తవం వస్తుంది. కఫం కనుక ఈ ఆర్తవాన్ని దృష్టి చెందిస్తే కనుక ఈ శరీరం లోపల అమెనోరియా అంటే అసలు పూర్తిగా నెలల తరబడి మెన్సెస్ అవ్వకపోవడము, ఒకవేళ అయినట్టు అనిపించినా ఏమాత్రం బ్లీడింగ్ అవ్వకపోవడము, ఇలాంటివన్నీ చాలా క్లియర్గా కనబడతాయని చెప్తున్నారు అనమాట. అనోవలేషన్ అండ్ అమెనోరియా ఇది క్లియర్గా కనబడుతుందంట. సుశ్రుతుడు వ్యాన అపాన వాత ప్రకోపం వల్ల, వాతాలో 5 రకాలైనటువంటి వాతములు ఉంటాయి, ప్రాణాపాన, వ్యాన, ఉదాన, సమాన వాతాలు ఉంటాయి, అందులో వ్యానము అపాన వాతము ఈ రెండు కూడా ఆర్తవాన్ని దృష్టి చెందిస్తే ఇలాంటి సమస్యలు వస్తాయని కూడా సుశ్రుతాచార్యుడు చెప్తున్నాడు అనమాట. ఇలా ఆయుర్వేదంలో చాలా డీటెయిల్డ్గా ఈ పర్టికులర్ ప్రాబ్లం గురించి చెప్పడం జరిగింది. అయితే దీన్ని ఎట్లా అంటే ఇది ఎందువల్ల వస్తుంది అండ్ ఎందువల్ల వస్తుంది అనే దానికి 4 రకాలైనటువంటి కారణాలు చెప్పడం జరిగింది. 4 types of reasons వై దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్ మైట్ హ్యాపెన్ అని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అనమాట. సో 4 రకాలైనటువంటి సమస్యలు. ఒకటి మిథ్యాచారం, ఇందాక నేను చెప్పాను కదా, మిథ్యాచారం అంటే మన లైఫ్ స్టైల్ అండ్ డైట్ సరిగా లేకపోవడం వల్ల, అండ్ ప్రదుష్టార్థము, బీజదోషము, దైవము, ఇలా 4 reasons వలన ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉన్నదని ఆయుర్వేదంలో చెప్పారనమాట. విద్యాచారం ఇందాక నేను చెప్పాను కదండి, మన డైటరీ హ్యాబిట్స్ సరిగా లేకపోవడం వల్ల, మన లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం వల్ల. అండ్ ఇక్కడ నేను కొన్ని రాశాను, ఈ అన్హెల్దీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, పిజ్జాలు, బర్గర్లు, కోల్డ్ డ్రింక్స్, స్పైసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం, మన అబ్నార్మల్ లైఫ్ స్టైల్, రాత్రి మెలకుగా ఉండడం, పగలు పడుకోవడము, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడము, కాంపిటీషన్ తలకు ప్రెషర్ ఎక్కువ ఉండడం అనమాట, ఈర్ష, క్రోధము, ద్వేషము, ఈ షడ్ మన అరిషడ్ వర్గాలు అంటారు కదా, కామ, క్రోధ, లోభము, మోహ, మద, మాత్సర్యాదులు ఇలాంటివి ఎక్కువైపోవడము, ఇలాంటివన్నీ కూడా మన మైండ్ని బాగా డిస్టర్బ్ చేసేయడము, మన లోపల మనకి ఒక రకమైనటువంటి క్లారిటీ లేకపోవడం వల్ల కన్ఫ్యూజ్డ్గా ఉండడము, ఎప్పుడు కూడా అవతల వ్యక్తి పట్ల మనకి ఒక రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి ఫీలింగ్ లేక ఎల్లప్పుడూ వ్యతిరేకత అనే ఫీలింగ్తో బతకడము, అండ్ మన సంతోషం వేరే వాళ్ళ చేతుల్లో పెట్టడము, మన రిమోట్ కంట్రోల్ వేరే వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళు ఆడించినట్టుగా మనం ఆడుతూ ఉండడము, అండ్ వాళ్ళు మనల్ని పొగిడితే సంతోషపడడము, వాళ్ళు మనల్ని తిడితే బాధపడడము,
అండ్ ఎల్లప్పుడూ మన సంతోషం వేరే వాళ్ళ చేతిలో ఉంది. మనం ఏదైనా పోస్ట్ పెడితే ఎంతమంది లైక్ పెట్టారు, అందరూ లైక్ పెడితే ఎక్కువ సంతోషించడము, ఎవరైనా రాంగ్ కామెంట్ చేస్తే బాధపడటము, అంటే కంటిన్యూస్గా మనం వీఆర్ అవుట్వర్డ్లీ యూనో ప్రజెంట్ అండ్ వీఆర్ నాట్ అట్ ఆల్ పీపింగ్ ఇన్సైడ్ అవర్ అంటే మన అన్ని సమాధానాలు మన లోపలే ఉన్నాయని మనకు తెలిసినా కూడా మన లోపల ఏం జరుగుతోంది, మనమే మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళము, ఆ శక్తిని ట్యాప్ చేయాలి, మన లోపల దైవత్వాన్ని బయటకు తీసుకురావాలి అనేటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల కంటిన్యూస్గా ఈ శరీరం అనేది ఒక టూల్ మాత్రమే, దీని నుంచి నేను ప్లెజర్ పొంది దీని నుంచి కంటిన్యూస్గా హ్యాపీనెస్ పొందే ప్రయత్నం చేయడం వల్ల శరీరాన్ని అబ్యూస్ చేస్తున్నాను, శరీరాన్ని యూజ్ చేయాలి, కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి అని తెలుసుకోకపోవడం వల్ల శరీరాన్ని అబ్యూస్ చేసి మిథ్యాచారం అనేది, అంటే మిథ్యాహార విహారాలు అనమాట, మన ఆహారము మన విహారము మన ఫుడ్ మన లైఫ్ స్టైల్ మన మైండ్ ఇవన్నీ కూడా శరీరం ద్వారా నేను సంతోషం పొందాలి అనేటువంటి రాంగ్ కాన్సెప్ట్లో ఉండి, సంతోషం అనేది యాక్చువల్లీ ఎక్కడి నుంచి వస్తుందండి, మన లోపల ఆ మంచి భావాలు కలిగి ఉండి మన చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆ భావాలను ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళు సంతోషంగా ఉండి మనం సంతోషంగా ఉండి మనలో ఆ రెస్పెక్ట్ కానీ ట్రస్ట్ కానీ కేర్ గైడెన్స్ మమత వాత్సల్యము ప్రేమ ఆప్యాయతలు ఇలాంటి ఫీలింగ్స్ మనలో ఎల్లప్పుడూ నిండి ఉంటే మనం ఒక చిన్న ఇంట్లో ఉన్నా కూడా మనం ఒక నార్మల్ బస్సులో ప్రయాణం చేస్తున్నా కూడా సంతోషంగా ఉండగలుగుతాం. బట్ ఎప్పుడైతే మనలో ఇటువంటి మంచి భావాలు ఉండవో ఎల్లప్పుడూ వ్యతిరేకత భావంతో మనం గడుపుతూ ఉంటామో, ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా కూడా మనం ఎల్లప్పుడూ కూడా డిస్టర్బ్డ్ మైండ్ సెట్లోనే ఉండి అన్హెల్దీ స్టేట్లోనే మాత్రమే ఉంటాం అనమాట. అటువంటి కారణాల వలన ఈ జబ్బులు వస్తాయి, ముఖ్యంగా యోని వ్యాపత్తులు వస్తాయి, ముఖ్యంగా ఈ ఆర్తవ దృష్టి జరుగుతుంది, ముఖ్యంగా ఈ ఎగ్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం అనేది జరుగుతుందని ఆయుర్వేదంలో నొక్కి ఒక్కాడిస్తున్నారు అనమాట. అలాగే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్రదుష్ట ఆర్తవం అనేది, అంటే ఆర్తవము ఈ హార్మోన్స్ను కూడా ఆర్తవంగా తీసుకుంటాం అనమాట, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన కూడా ఈ పర్టికులర్ యోని ప్రాబ్లమ్స్ రావడానికి ఇది ఒక కారణం అంటున్నారు. అలాగే బీజదోష, ఇది జెనెటిక్ డిజార్డర్స్ వల్ల క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇటువంటి సమస్యలు వస్తున్నాయని కూడా చెప్తున్నారు అనమాట. అగైన్ ఈ క్రోమోజోమల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా రకరకాల కారణాలు ఎందువల్ల వస్తున్నాయంటే, అగైన్ మనం సరిగ్గా లేకపోవడం, మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం, విపరీతమైన స్ట్రెస్ ఉండడం, ప్రెగ్నెన్సీ టైంలో విపరీతమైన స్ట్రెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చేసే అవకాశం ఉన్నదండి. అండ్ దైవీ కారణం అంటారు, యాక్చువల్లీ ఇదేంటంటే ఇడియోపతిక అంటే, ఎగ్జాక్ట్లీ ఏ రీజన్ వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో తెలియకపోయినప్పుడు దాన్ని కూడా దైవీ కారణం అని చెప్తారంట. ముఖ్యంగా వాత కఫ దోషాలు మేధోధాతు ఇవన్నీ కూడా దృష్టి చెంది శరీరం లోపల ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎండోక్రైనల్ డిస్టర్బెన్సెస్ కలగ చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది అని చెప్తున్నారనమాట. అయితే ఇటువంటి సమస్య వచ్చినప్పుడు, ఆల్రెడీ సమస్య వచ్చేసింది, ఏం చేయాలండి మేము అని చాలామంది అడుగుతుంటారు. చాలామంది ఈ హార్మోనల్ పిల్స్ వాడడము అవి వాడడం వల్ల రకరకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. సో అలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా చాలా సులువుగా లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకుని ఫుడ్ని కరెక్ట్ చేసుకుని దాంతోపాటు కొన్ని ఆయుర్వేదిక ట్రీట్మెంట్స్ కొన్ని ఆయుర్వేదిక శ్రీకాంత్ నేను సెషన్లో ఉన్నాను. సో ఇలాంటి చక్కటి అతి అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ చాలా సింపుల్గా ఈ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని ఎన్నో రకాలైనటువంటి యూనో ఫ్యూచర్లో రకరకాల కాంప్లికేషన్స్ని క్రియేట్ చేసేటువంటి మోస్ట్ డిస్టర్బింగ్ ప్రాబ్లమ్ని చాలా సులువుగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునేటువంటి చక్కటి అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ స్కెడ్యూల్ ఆయుర్వేదంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి చెప్పబడి ఉన్నదనమాట. అందులో అతి ముఖ్యంగా ఇందాక మనం అనుకున్నాం, ఈ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అయిపోవడం వల్ల సమయానికి తినకపోవడం, సమయానికి పడుకోకపోవడం, సమయానికి లేకపోవడం, అండ్ అన్హెల్దీ ఫుడ్ తినడం, ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండడం, ఇవన్నిటి వలన ఈ బాడీలో ఏవైతే ఫ్రీ రాడికల్స్ అక్యూములేట్ అయిపోయి ఉంటాయో వాటిని శరీరంలో నుంచి బయటకు తీసుకురావడానికి వమన కర్మ విరేచన కర్మ అని కొన్ని అద్భుతమైనటువంటి డిటాక్సిఫికేషన్ థెరపీస్ ఉన్నాయి, పంచకర్మలు అంటారు. ఈ పంచకర్మలో ఈ వమనం విరేచనంలో ఏమవుతుందంటే శరీరంలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్లో అక్యూములేట్ అయిపోయినటువంటి ఫ్రీ రాడికల్స్ లేదా టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ అని పేరు ఎందుకు, ఫ్రీ అని ఎందుకంటే బాడీ లోపల అవి ఒక చోట ఉండవు, బాడీ అంతా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ రాడికల్స్ అని ఎందుకంటాము అంటే అవి డిస్టర్బ్ చేస్తుంటాయి, అయాన్స్ అనమాట ఇవి. ఇవి కెమికల్ రియాక్షన్స్ బాడీలో జరుగుతుంటాయి కదా, వాటిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అనమాట కంటిన్యూస్గా. అలాంటి ఫ్రీ రాడికల్స్ బాడీలో అక్యుములేట్ అయ్యి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని అలాగే ఇమ్యూన్ సిస్టమ్ని కరెక్ట్ డిస్టర్బ్ చేసి మన ఇమ్యూన్ సిస్టమ్ మనకే వ్యతిరేకంగా పనిచేసేలాగా ఇలాంటివన్నీ చేస్తుంటాయి జరుగుతుంటాయి కదా.
అలాంటి ఫ్రీ రాడికల్స్ని శరీరంలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్లోంచి బయటికి పంపించడానికి ఈ వమన కర్మ, విరేచన కర్మ అనేటువంటి అద్భుతమైనటువంటి డీప్ క్లెన్సింగ్ డీటాక్సిఫికేషన్ థెరపీస్ చేస్తామన్నమాట. ఈ డీటాక్సిఫికేషన్ థెరపీస్ చేయడం ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీ సెల్లోంచి ఈ టాక్సిన్స్ బయటికి పోతే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కరెక్ట్ అవ్వడానికి అదొక మంచి ఫౌండేషన్గా జరుగుతుంది. దాని తర్వాత ఈ కాలవస్తి నస్యకర్మ అని ఇంకొన్ని థెరపీస్, పంచకర్మలో మూడవది నాలుగోది ఇది చేస్తాము. వీటి ద్వారా ఏం జరుగుతుందంటే ఆల్రెడీ డిస్టర్బ్ అయినటువంటి ఈ ఏదైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందో దాన్ని కరెక్ట్ చేసి చక్కటి స్థితిలోకి ఎండోక్రైనల్ సిస్టమ్ అంతా వచ్చేలాగా, అది ఇన్సులిన్ కావచ్చు, ఫిమేల్ హార్మోన్స్ కావచ్చు, మేల్ హార్మోన్స్ కావచ్చు, ఏవైనా సరే ఎంత ఉండాలో అంతే మోతాదులో సరైన తూకంలో బ్యాలెన్స్లో ఉండేలాగా ఒక చక్కటి హార్మోని, ఒక చక్కటి వ్యవస్థలోకి వచ్చేలాగా ఈ కాలవస్తి నస్యం అనేటువంటి థెరపీస్ హెల్ప్ చేస్తాయి. దాంతోపాటు దానికి సపోర్టింగ్గా కొన్ని థెరపీస్ అంటే శిరోధార, తక్రధార, ఇవేంటంటే మైండ్ని స్ట్రెంగ్తన్ చేయడానికి, స్ట్రెస్ని తగ్గించడానికి, ఫోకస్ని పెంచడానికి, అన్డివైడెడ్ అటెన్షన్ మనం ఆ పనిపైన ఇవ్వగలిగేలాగా మన మెంటల్ స్ట్రెంగ్త్ని పెంచడానికి, మనలో క్లారిటీ పెరగడానికి ఈ శిరోధార, తక్రధార ఇలాంటివి పనిచేస్తాయి. అలాగే ఎక్సెస్ వెయిట్ పెరిగినప్పుడు ఆ ఎక్సెస్ వెయిట్ని తగ్గించడానికి, ఆ లిపిడ్ మెటబాలిజం కరెక్ట్ చేయడమే కాకుండా ఆ ఫ్యాట్ని యూనిఫామ్గా డిస్టర్బ్ చేసి సెంటర్లో బేస్ చేయంటారు కదా, ఏదో ఒక పర్టికులర్ ప్లేస్లో ఫ్యాట్ ఎక్కువగా ఉండిపోకుండా ఇందాక చెప్పిన థెరపీస్ వల్ల కరుగుతున్న ఫ్యాట్ని యూనిఫామ్గా డిస్టర్బ్ చేసి స్కిన్ లూజ్ అయిపోకుండా స్ట్రెంగ్త్ని చేయడానికి, మంచి బాడీకి స్ట్రెంగ్త్, మజిల్స్కి స్ట్రెంగ్త్ అండ్ చక్కటి షేప్ రావడానికి కూడా ఈ ఉద్వర్తనం అనేటువంటి ట్రీట్మెంట్ హెల్ప్ చేస్తుంది. ఈ ధాన్యాముల ధార అనేది కూడా సేమ్ అదే విధంగా ఎక్సెస్ వెయిట్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఒక చక్కటి థెరపీ మనము పేషెంట్స్ చేత చేస్తున్నాము, అది దాని పేరు క్షీరపాన థెరపీ అంటాము. ఇది ఏంటి అంటే 48 రోజుల పాటు కేవలం పాలు మాత్రమే తీసుకుని, దానికి ముందు ఈ పంచకర్మలు చేయించుకుంటే ఇంకా ఎక్సలెంట్ అన్నమాట. అది అయిపోయిన వెంటనే ఈ క్షీరపాన థెరపీ, ఏ ఆహారం తీసుకోకుండా 48 రోజుల పాటు ప్రిఫరబుల్లీ ఆవు పాలు లేకుంటే గేదె పాలు, అన్హెల్దీ పాలు కాకుండా హెల్దీ పాలు, కేవలం పాలు మాత్రమే 48 రోజుల పాటు తీసుకునేటువంటి ఒక చక్కటి థెరపీ. ఆ పాలు తీసుకుంటూ కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది అంటే బాగా టఫ్ పిసిఓఎస్ కండిషన్స్లో ఈ థెరపీ చేస్తుంటాం, చాలా బాగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ థెరపీ అయిపోయేసరికి మనము అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి అసలు సిస్ట్లు ఏవి ఎక్కడ పోయినాయి, ఎక్కడ కనబడలేదు అనే విధంగా పూర్తిగా అదృశ్యమైనంత చక్కగా ఈ థెరపీ పనిచేస్తుంది. ఈ బ్లడ్ టెస్ట్ చేస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంతా కరెక్ట్ అయ్యి నార్మల్సీకి వచ్చేలాగా ఇది కనబడుతుంది. అండ్ అఫ్కోర్స్ కొన్ని రకాలైనటువంటి మందులు కూడా మేము ఈ పిసిఓడిలో యూజ్ చేయడం జరుగుతుంది, చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ పనిచేస్తున్నాయన్నమాట. సో ఈ థెరపీస్ ఎట్లా పనిచేస్తాయి అనేది యాక్చువల్లీ ఈ పవర్ పాయింట్ నేను డాక్టర్స్ అందరికీ లెక్చర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి పవర్ పాయింట్ అనమాట. అందులో ఈ వమనకర్మ ఏ విధంగా శరీరం మీద పనిచేస్తుంది, ఎందుకంటే ఇది కఫవాత డిజార్డర్ కాబట్టి ఈ కఫం అనేటువంటి దోషాన్ని శరీరంలోంచి బయటకు పంపించడానికి, అండ్ ఇది అగ్ని వైషమ్యజన్య వికారం అంటారు అన్నమాట ఇది ఆయుర్వేదం ప్రకారము. సో ఈ ధాతు అగ్నులు అలాగే దోషాగ్నులు ఇవన్నీ డిస్టర్బ్ అవ్వడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం కాబట్టి వాటన్నిటిని కరెక్ట్ చేయడానికి ఈ వమనకర్మ పనిచేస్తుందని డాక్టర్స్కి ఈజీగా అర్థం అవడం కోసం తయారు చేసిన పవర్ పాయింట్. అలాగే విరేచన కర్మ కూడా ఈ శరీరం లోపల పిత్తదోషాన్ని అలాగే మన జాఠరాగ్ని కరెక్ట్ చేయడానికి, అలాగే శ్రోతో దృష్టి అంటారు అన్ని ఛానల్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయన్నమాట దాన్ని కరెక్ట్ చేయడానికి, రస రక్త మాంసం మేదో అలాగే ఆర్తవాహ స్రోతస్సులు అన్ని ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఓపెన్ చేయడానికి, ఓపెన్ చేసి జనరలీ ఛానల్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి అన్నమాట ఈ కఫ దృష్టి వలన, పిత్తంలో ప్రాబ్లమ్స్ రావడం వలన, అగ్ని సరిగ్గా లేకపోవడం వల్ల, అగ్ని అంటే జాఠరాగ్ని, డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల వీటన్నిటిని క్లియర్ చేసి అండ్ వాయువు అపాన వాయువు ఫంక్షన్ సరిగ్గా అవ్వడానికి, ఆర్తవం అనేది అంటే మెన్స్ట్రువల్ బ్లడ్ అనేది శరీరం నుంచి బయటకు పోవడానికి, వీటన్నిటికీ విరేచన కర్మ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ వాతం శరీరంలో పెరిగినప్పుడు ఈ వస్తి అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అని కూడా చెప్తారు అనమాట. ఈ వస్తి ఎట్లా పనిచేస్తుంది అంటే వస్తి అనేది యాక్చువల్లీ ఒక స్పెషల్ మెడిసిన్, యానల్ రూట్లో ఎనిమా లాగా ఇస్తాము. ఎనిమా అంటే మోషన్ ఫ్రీ కావడానికి కాదు, ఇది ఒక యూనో మెడిసిన్ని లోపలికి పంపించి ఒక రూట్ మాత్రమే, ఇది డైరెక్ట్గా బ్రెయిన్ మీద పనిచేస్తుంది. మన గట్లో అంటే మన ఇండస్ట్రైన్స్లోనే ఎంట్రిక్ నెర్వస్ సిస్టమ్ అనేది ఉంటుంది, అది హైపోథాలమిక్ పిట్యూటరీ ఓవరియన్ యాక్సెస్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని స్టిమ్యులేట్ చేసి, దాన్ని రెగ్యులేట్ చేసి మన నర్వస్ సిస్టమ్ లెవెల్లో, బ్రెయిన్ లెవెల్లో, బాడీ లోపల దానివల్ల బ్రెయిన్లో ఉన్న డిస్టర్బెన్స్ వల్ల, నర్వస్ సిస్టమ్లో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ వల్ల బాడీ లోపల వచ్చేటువంటి అన్ని రకాలైనటువంటి
చేంజెస్ని కరెక్ట్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అన్ని హార్మోన్స్ని నార్మల్సీకి తీసుకురావడానికి ఈ వస్త్రకర్మ అనేది బాగా చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. సో అండ్ నస్యకర్మ అంటే, నస్యకర్మ అంటే ఒక స్పెషల్ మెడిసిన్ని ముక్కు ద్వారా శరీరంలోకి పంపించే ప్రయత్నం చేస్తానంట. నాసాహి శిరసు ద్వారం అని శుశ్రుతాచార్యుడు అన్నాడు. నోస్ ఇస్ ద గేట్ వే టు బ్రెయిన్ అంటారనమాట. అప్పట్లో ఇదేంటి అసలు, నోస్కి బ్రెయిన్కి ఎక్కడ కనెక్షన్ ఉంది? నోస్ నుంచి కంటికి కనెక్షన్ ఉంది నాసోలాక్రిమల్ డక్ట్స్ ద్వారా, నోస్ నుండి చెవులకు కనెక్షన్ ఉన్నది యూస్టేషియన్ ట్యూబ్యూల్స్ ద్వారా, నోస్ నుండి గొంతుకు కనెక్షన్ ఉంది యూనో నాసో నాసోఫారింగ్స్ ద్వారా. అయితే ఈ వీటికి కనెక్షన్ ఉంది కానీ బ్రెయిన్కి ఎక్కడ కనెక్షన్ ఉన్నది అని అందరూ ఆశ్చర్యపోయారనమాట. అయితే ముక్కులోంచి ఏదైతే మెడిసిన్ ఇస్తామో అది ముక్కు లోపల ఉండేటువంటి చాలా రిచ్ సర్క్యులేషన్ ఉంటుంది ఇక్కడ. ఈ ఈ ఇక్కడ ఇంత బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండేటువంటి ప్లేస్లో మందు వేస్తే డైరెక్ట్గా బ్లడ్లోకి అబ్జర్వ్ అవుతుంది. ఈ మెడిసిన్ లిపిడ్ ఫామ్లో ఉంటుందన్నమాట, డైరెక్ట్గా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేసి డైరెక్ట్గా బ్రెయిన్లోకి వెళ్ళగలిగేటువంటి అద్భుతమైనటువంటి మెడిసిన్ ఇది. ఈ నస్యకర్మలో మనం యూజ్ చేసేది ఆ మందుని డైరెక్ట్గా ముక్కులో వేయడం వలన ముక్కు లోపల నుంచి వెళ్ళిన మందు బ్రెయిన్లోకి వెళ్ళి అక్కడ హైపోథలమస్ని స్టిమ్యులేట్ చేసి గోనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ ఏదైతే ఉందో ఆ హార్మోన్ని రిలీజ్ చేయడము అండ్ ఈ అన్ని డిస్టర్బెన్సెస్ని, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అన్నింటి కూడా డిస్టర్బెన్స్ అన్నింటి కూడా కరెక్ట్ చేయడానికి ఈ నస్యకర్మ అనేటువంటి చక్కటి థెరపీ పనిచేస్తుంది అనమాట. ఇలా అద్భుతమైనటువంటి థెరపీస్, అప్పట్లో ఎన్నో వేల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి థెరపీస్ ఇప్పటికీ కూడా ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి. అంటే ఈ వమనం విరేచనం చేయడానికి 1 మంత్ పడుతుంది, నస్యం చేయడానికి ఒక 7 డేస్ పడుతుంది. చాలామందికి ఈ 45 డేస్ మేము థెరపీ చేయగానే మాక్సిమం 45 డేస్లో వాళ్ళకి మొత్తం అలా స్కాన్ చేస్తే ఆ సిస్టల్ అన్ని కరిగిపోయినట్టుగా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంతా కరెక్ట్ అయ్యి బ్లడ్ టెస్ట్ అంతా కూడా నార్మల్గా వచ్చినట్టుగా కనబడుతుంటుంది. ఇది ఇనీషియల్గా మేము చూసినప్పుడు, మేము కొత్తలో 2005లో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు అద్భుతంగా అనిపించింది అనమాట. అబ్బా ఎంత చక్కటి రిజల్ట్ వస్తుందని, ఎంతోమంది ఎన్నో 100,000 మందికి మనము హెల్ప్ చేసాము. ఈపీసీఓడి మా హాస్పిటల్లోనే ముగ్గురు లేడీ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఎంతో చక్కగా ఇటువంటి కేసెస్ని హ్యాండిల్ చేస్తున్నారు. సో ఇది ఇంత కొంచెం డాక్టర్స్కి అర్థమైనటువంటి భాష. అయితే కొన్ని ఆయుర్వేద వనమూలికలు ఉన్నాయి, అశోక లేదా లో అశోక అశోక వృక్షం మనకు తెలుసు కదండి. ఆ అశోక వృక్షంలో సీతమ్మ గారు ఉన్నటువంటి కిందకు వచ్చినటువంటి అశోక వృక్షం ఏదైతే ఉందో అది ఆడవాళ్ళకు సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి అద్భుతమైనటువంటి మందుగా పనిచేస్తుంది అనమాట. హార్మోనల్ బ్యాలెన్స్ రెగ్యులేట్ చేయడానికి అశోక అనేది పనిచేస్తుంది, ఓవులేషన్ రెగ్యులేట్ చేయడానికి అశోక అనేది పనిచేస్తుంది. అలాగే లోధ్ర అనేది మరొక ఆయుర్వేద వనమూలిక ఉన్నది, దాని లొద్దుగా అంటారు. సో ఈ రెండు కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేయడానికి, ఓవులేషన్ రెగ్యులేట్ చేయడానికి పనిచేస్తాయి. అలాగే తిప్పతీగ, ఉసిరి అలాగే నల్ల జీడి గింజలు ఇవి ఇవి ఏం చేస్తాయంటే, ఒకటి లిపిడ్ ప్రొఫైల్ని కరెక్ట్ చేస్తాయి, కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి, బాడీ లోపల ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తాయి. ఈ నేను ఇందాక చెప్పాను కదా పిసిఓఎస్ వల్ల పింపుల్స్ గింపుల్స్ అవన్నీ తయారవుతాయని కదా, అవన్నింటిని తగ్గిస్తాయి. బాడీ లోపల యాంటాక్సిడెంట్స్ యూనో యూనో ఆక్సిడేషన్ ప్రాసెస్ని తగ్గించి, ఇందాక చెప్పాను కదా ఫ్రీ రాడికల్స్ అని, ఆ ఫ్రీ రాడికల్స్ న్యూట్రలైజ్ చేసే యాంటీ ఆక్సిడెంట్స్గా ఇవి పనిచేస్తాయి అనమాట. అలాగే మేషశృంగి అనేటువంటి ఒక వనమూలిక ఉంది, ఇది బాడీ లోపల ఈ గ్లూకోజ్ సరిగా తీసుకోవట్లేదు బాడీ అని చెప్పాను కదా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, దాన్ని కరెక్ట్ చేసి సరిగా అబ్జార్బ్ అయ్యేలా చేస్తుంది అనమాట. అలాగే కాకరకాయ, కాకరకాయ ఇది అగైన్ ఇందాక నేను చూపించిన ఒక స్లైడ్లో ఈ డిసిఐ డీహైడ్రో ఐనోసిటాల్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ రసాయనం శరీరంలో తయారవలసిన అవసరం ఉంది, అది బాగా కాకరకాయలో దొరుకుతుంది అనమాట. అది శరీరానికి ఇవ్వడం వల్ల ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అవుతాయని చెప్తారు. అఫ్కోర్స్ డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ కాదు, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా కరెక్ట్ అవుతాయి అంటారు. అలాగే త్రిఫలాలో ఉండేటువంటి విభీతకి తానికాయ అంటారు, అలాగే మరీచ అంటే మిరియాలు అపామార్గ ఇవన్నీ కూడా అగైన్ ఇందాక చెప్పినటువంటి లిపిడ్ పెరాక్సిడేషన్ కాస్ చేస్తాయి, అంటే ఫ్యాట్ మెటబాలిజం కరెక్ట్ చేస్తాయి, బాడీలో ఈ ఫ్యాట్ అక్యుమిలేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తాయి అండ్ ఒబెసిటీని తగ్గిస్తాయి, వెయిట్ లాస్ని కలిగజేస్తాయి అనమాట అండ్ డయూరిటిక్గా పనిచేస్తాయి, అంటే యూరిన్ ఫ్రీగా అయ్యేలాగా చేస్తాయి అనమాట అలాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి. అలాగే శతపుష్ప సువావితులు అంటారు, దంతి ఇవి ఫ్లావనాయిడ్స్ అని అమెనోగోగ్స్ ఇలాంటివన్నీ కూడా బాడీలో ఎక్కువగా అందించడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అనమాట.
ఎవరికి ఎవరి శరీరం అయితే అండం విడుదలవ్వదో వాళ్ళు ఓవ్యులేషన్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ చాలా ఎక్సలెంట్ స్టిమ్యులెంట్, ఇది మంచి డయోరెటిక్ ఇందాక నేను చెప్పాను, యూరిన్ ఫ్రీగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. కోకిలాక్ష అనేటువంటి మరొక ముఖ్యమైనటువంటి హర్బ్ ఉంది. ఇది బాడీ లోపల ఇమ్యూన్ సిస్టమ్ని కరెక్ట్ చేస్తుంది, టాక్సిన్స్ని బయటకు పంపిస్తుంది, ఇన్ఫ్లమేషన్ అంటే పూత బయట మనకి నాలిక పూస్తుంది కదా, అలా శరీరం లోపల ఇన్ఫ్లమేషన్ జరిగితే ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించే ప్రయత్నం చేస్తుంది. అలాగే టంకణ భస్మం, ఇది కూడా మనం ఆయుర్వేదంలో వాడతాం అనమాట. ఇది మెన్స్ట్రుయేషన్ని ఇండ్యూస్ చేస్తుంది, అంటే చాలామందికి అసలు 3 నెలలైనా 6 నెలలైనా కూడా పీరియడ్స్ రావు, అలాంటి వాళ్ళకి వెంటనే పీరియడ్స్ వచ్చేలాగా అది ఇండ్యూస్ చేస్తుంది అనమాట. లేదా చాలా తక్కువ బ్లీడింగ్ అవుతుంది, అలాంటి వాళ్ళకి ఇంప్రూవ్ చేస్తుంది మెన్స్ట్రల్ ఫ్లోని. అలాగే శతావరి, చిత్రక అనేటువంటి కొన్ని మూలికలు ఉన్నాయి, ఇవి రిజ్యువనేటర్స్ అనమాట, మంచి రసాయన డ్రగ్స్ అంటారనమాట. ఇవి మన హెల్త్ని ఇంప్రూవ్ చేసి, రివైటలైజ్ చేసి, రిజ్యువనేట్ చేసి, రీఎనర్జైజ్ చేస్తాయి అనమాట. సో మన స్ట్రెస్ని తగ్గిస్తాయి, యాంగ్జైటీని తగ్గిస్తాయి. అలాగే దారుహరిద్ర అనేది ఉంటుంది, ఇది అగైన్ మళ్ళా మన కొత్తగా ప్రతి దాని నుంచి గ్లూకోజ్ తయారైపోయి, షుగర్స్ తయారైపోయి అది రక్తంలో చేరిపోకుండా ఆపుతుంది అనమాట. అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చేటువంటి సమస్యలు తగ్గిస్తుంది. యశోద భస్మం అని ఇంకొక ఇంపార్టెంట్ మెడిసిన్ ఉన్నది, దీన్ని అగైన్ ఇది కూడా ఇన్సులిన్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇందాక చెప్పాను కదా, గ్లూకోజ్ టాలరెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తుంది, ఇన్సులిన్ లెవెల్ని అంటే అనవసరంగా ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోతుంటే వాటిని తగ్గిస్తుంది. విడాలవనము, సాయంద్రలవనము అని కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, కొన్ని ఉప్పులు అనమాట, ఇవి రకరకాల ఉప్పులు. ఇవి సాయంద్రలవనం అంటే రాతి ఉప్పు అంటారు. సో ఇది మనం తీసుకున్నటువంటి ఆహారం తలక రుచిని పెంచుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది, కడుపు నొప్పిని పర్టికులర్లీ ఈ పిసిఓడి ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చేటువంటి మెన్స్ట్రల్ క్రాంప్స్, కడుపు నొప్పి ఇదంతా తగ్గిస్తుంది. అండ్ అరటిపండు, దీన్ని మెడిసిన్గా మనం యూజ్ చేస్తాం అనమాట, ఇది కూడా డయాబెటిక్గా పనిచేస్తుంది, బాడీ లోపల ఫ్లూయిడ్ బ్యాలెన్స్ని కరెక్ట్ చేస్తుంది. పనవిరలాది అంటే ఇది అగైన్ తాడి చెట్టు నుంచి వస్తుంది అనమాట, ఇది కూడా మన కాళ్ళలో వాపులు, నీరు చేరిపోవడం ఇదంతా కూడా తగ్గిస్తుంది, కణంకి కణంకి మధ్యలో ఉన్నటువంటి ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్స్ని తగ్గిస్తుంది. ఇవన్నీ కూడా కలిపి కొన్ని రకాల మందులు మనం తయారయడం మనము అంటే ఆయుర్వేదం ఔషధాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఔషధాల్లో ఉంటాయి, ఇవన్నీ కూడా యూజ్ చేస్తుంటాం అనమాట. రకరకాల సమాన ఔషధాలని మనము యూజ్ చేస్తాము. ఇక్కడ కొన్ని ఔషధాల పేర్లు కూడా రాశాను, అది డాక్టర్స్ కోసం అని చెప్పి రాయడం జరిగింది. సో ఇవి అంటే నేను ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి పంచకర్మ చికిత్సలు అండ్ కొన్ని రకాల ఔషధాలు, ఇవన్నీ డాక్టర్స్ చేసేది, ఇది మా పని, మేం చేయాల్సిన పని, మేము మీకు చేయాల్సినటువంటి హెల్ప్ ట్రీట్మెంట్స్ ద్వారా. అయితే మీరేం చేయాలి, ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అలాగే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉన్నవాళ్ళు అండ్ ప్రాబ్లం రాకూడదు అనుకునేవాళ్ళు, వీళ్ళందరూ చేయాల్సింది ఏంటంటే మైండ్ స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. నేను వేరే ఉన్నాను, నా శరీరం కాకుండా నేను సెపరేట్గా ఉన్నాను, నేను నా శరీరం రెండు సెపరేట్ ఎంటిటీస్. నా శరీరానికి ఏం కావాలి, రక్షణ పోషణ సదుపయోగం కావాలి, నాకేం కావాలి, నాకు సంతోషం కావాలి. సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది, ట్రస్ట్ రెస్పెక్ట్ అంటే నాకు సమ్మానము, గౌరవము, అభిమానము, ప్రేమ, ఆప్యాయత, మమత, వాత్సల్యము, ఇలాంటి భావాలు నాలో ఉంటే, కృతజ్ఞత, ఇలాంటి భావాలు నాలో ఉండి నేను అందరితో ఎక్స్ప్రెస్ చేసి, అందరూ నాతో ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడు నేను రియల్గా సంతోషంగా ఉంటాను. ఈ రెండు వేరు వేరు అని నేను చూడగలిగితే అండ్ శరీరానికి కావాల్సిన శరీరానికి ఇచ్చేస్తూ దాంతోపాటు నాకేం కావాలి, నాకేం కావాలి అనేది నా అర్థం చేసుకోవాలంటే నా మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి. నా మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే దానికి కావలసినటువంటి యాక్టివిటీ చాలా, అంటే నా లోపల సెల్ఫ్ రెగ్యులేషన్ కావాలి అంటే దానికి నేను ఏం చేయాలి, ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్సర్సైజెస్ కానీ యోగాసనాలు కానీ ఒక లెవెల్లో పనిచేస్తాయి. ఎక్సర్సైజెస్ అనేవి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి, బాడీని స్ట్రెంగ్తన్ చేయడానికి వాటన్నిటికీ బాగా పనిచేస్తాయి. యోగాసనాలు అనేవి స్పెసిఫిక్గా కొన్ని కొన్ని ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేసి వాటి ఫంక్షన్ ఎన్హాన్స్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ పిసిఓడి ఉంటే దానికి ఏం ఆసనాలు చేయాలి, డయాబెటీస్ ఉంటే దానికి ఏం ఆసనాలు చేయాలి, ఒక 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 ఆర్గాన్ పని సరిగ్గా పనిచేయకపోతే దానికి ఏం ఆసనాలు చేయాలి, ఇలా ఒక్కొక్క పర్టికులర్ పార్ట్కి ఒక్కొక్క ఆసనము, ఇలాంటివి అంటే ఆసనం అంటే స్థిరంగా స్థిరం సుఖం ఆసనం అంటారు. ఆసనాలు కూడా ఈరోజు ఎక్సర్సైజ్లా చేస్తున్నారు, ఒక పర్టికులర్ పోస్చర్లో అలా ఫిక్స్డ్గా ఉండి ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఆ పర్టికులర్ ఆర్గాన్స్ని మనం స్టిమ్యులేట్ చేసే అవకాశం ఉందన్నమాట. సో హయ్యర్ లెవెల్ ఎక్సర్సైజ్ కన్నా హయ్యర్ లెవెల్లో ఆసనాలు పనిచేస్తే, ఆసనాల కన్నా హయ్యర్ లెవెల్లో ప్రాణాయామం పనిచేస్తుందంట. ప్రాణాయామంలో మనం బ్రెత్ని రెగ్యులేట్ చేయడము అండ్ బ్రెత్ని హోల్డ్ చేయడము, కుంభకం అనేది చేయడము, ఇది చేసినప్పుడు
సెల్యులర్ లెవెల్లో రిపేర్ జరుగుతుంది, సెల్యులర్ లెవెల్లో రీజనరేషన్ జరుగుతుంది, సెల్యులర్ లెవెల్లో కరెక్షన్ జరుగుతుంది, బ్యాడ్ సెల్స్ అన్నింటినీ పోయి కొత్త కణాలు, హెల్దీ కణాలు తయారయ్యే అవకాశం ఉన్నది. ఇంకా మెడిటేషన్ అనేది, మెడిటేషన్ అంటే చాలామంది మెడిటేషన్ అంటే ఎప్పుడో పొద్దున్నే ఒక 10 నిమిషాలు మాత్రమే చేసేటువంటి ఒక రిచువల్ అనుకుంటారు, అది కాదండి. ఈ మెడిటేషన్ అనేది కంటిన్యూస్గా మనం ఎరుకలో ఉండడం, అవేర్నెస్తో ఉండడం అనేది కంటిన్యూస్గా చేయాల్సిన పని. ఇది మనం ఎల్లప్పుడూ చేయాల్సిన పని. మనం మరి పొద్దున్నే చేసే ఆచారం ఎందుకు ఉందండి అంటే, మనం ఎప్పుడైనా కారు నేర్చుకున్నప్పుడు ఎప్పుడు ఎలా నేర్చుకుంటాం, ఖాళీ గ్రౌండ్లో నేర్చుకుంటాం, ట్రాఫిక్లో నేర్చుకోం, ఖాళీ గ్రౌండ్లో నేర్చుకున్న ఫస్ట్ ప్రాక్టీస్ కోసం. కానీ రియల్గా ఎక్కడ నడుపుతాము, ట్రాఫిక్లోనే నడుపుతాం. అలా పొద్దున్నే ప్రాతకాలం ఎవరు డిస్టర్బ్ చేయని టైంలో మైండ్ని ఫోకస్ చేయడం ప్రాక్టీస్ చేసిన తర్వాత దాన్ని రియల్గా ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫుల్ డే యూజ్ చేయాలి. మనం పళ్ళుదో అంటుంటే పళ్ళుదో అయ్యేటప్పుడు పళ్ళుతోవడం మాత్రమే దానిపైన మనం ఫోకస్ చేయగలుగుతున్నామా, లేకపోతే మిగిలినవన్నీ ఆలోచిస్తున్నామా? స్నానం చేస్తున్నా, లేకపోతే బట్టలు ఉతుకుతున్నా, గిన్నెలు తోముతున్నా, షూ పాలిష్ చేసుకుంటున్నా, కంప్యూటర్ ముందు పని చేస్తున్నా, చదువుకుంటున్నా, ఏ పని చేస్తే ఆ పనిపైన అన్డివైడెడ్ అటెన్షన్ ఇస్తూ రేజర్ షార్ప్ ఫోకస్తో మనం పనిచేయగలుగుతున్నాము అంటే అదే మెడిటేషన్ అండి. పళ్ళు దొంగడం కూడా మెడిటేషన్ అవుతుంది, గిన్నెలు తోమడం కూడా మెడిటేషన్ అవుతుంది, ఆ పని మాత్రమే చేస్తుంటే. అలా మనం ప్రాక్టీస్ చేయగలుగుతున్నామా? ఇంకా హయ్యర్ లెవెల్స్లో మేము పేషెంట్స్కి సైలెన్స్, నాన్ జడ్జ్మెంట్, విజువలైజేషన్స్, ఎఫర్మేషన్స్ ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉంటాం అన్నమాట, ఈ పీసీఓడి ఉన్న ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నటువంటి పేషెంట్స్కి. అలాగే కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఆ ఫెయిత్ ఉంటే కనుక అగ్నిహోత్రం చేసుకోమంటాం అనమాట. అగ్నిహోత్రానికి సింపుల్గా ఒక పిడక, కొంచెం నెయ్యి, కొద్దిగా బియ్యం గింజలు, ఇంట్రెస్ట్ ఉంటే కొన్ని ఆయుర్వేద వనమూలికలు, వీటితో సింపుల్గా ఇంట్లో రోజు అగ్నిహోత్రం చేసుకోవడం ద్వారా వాళ్ళ శరీరము, చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా మార్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్లో మనకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేయడానికి మనకి హెల్ప్ చేస్తాం. మా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్న పేషెంట్స్కి వాళ్ళకి ట్రీట్మెంట్స్ చేయించడము, ఈ ప్రాణాయామము, ఆసనాలు, ఎక్సర్సైజ్ చేయించడమే కాకుండా వాళ్ళని ఒక సమాజానికి కంట్రిబ్యూట్ చేయడంలో ఒక భాగం, ఒక పార్ట్గా చేస్తాం అనమాట. ఎందుకంటే అలా చేయడం ద్వారా మన లోపల ఉన్న చాలా సమస్యలు చాలా ఈజీగా, ఏదో కొన్ని కర్మల వల్ల కూడా వస్తుంటాయి కదా, ఆ సమస్యలన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి అనమాట. హాస్పిటల్లో మాకు 13 ఆవులు ఉన్నాయి, వాళ్ళకి గో సేవ చేయమని వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. కొద్దిసేపు ఆవులతో గడపమంటాం, లేదంటే కొద్దిసేపు ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయమంటాము. మాకు ఒక హాస్పిటల్లో ఒక డిజిటల్ లైబ్రరీ ఉన్నది, ఒక 8 కంప్యూటర్లు పెట్టి చుట్టుపక్కల ఉండేటువంటి సుమారు 7 గ్రామాల్లో ఉండే పిల్లలందరూ వచ్చి ఆ కంప్యూటర్స్లో ఉండే పుస్తకాలు చదువుతారు, కంప్యూటర్ నేర్చుకుంటారు, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కానీ లేకపోతే టైపింగ్ ట్యూటర్ అనే చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ వేసామంట వాళ్ళకి ఉపయోగపడేవి. వాళ్ళు నేర్చుకుంటున్నప్పుడు మన పేషెంట్స్ని వెళ్ళి ఒక గంట సేపు వాళ్ళకి ఏమైనా మీకు తెలిసింది నేర్పండి, లేదంటే ఆ పుస్తకాలు చదివి వినిపించండి అని చెప్తుంటాను అనమాట. అలాగే కిచెన్ వర్క్లో అటెండ్ అవ్వండి, లేకపోతే భజన్స్లో పాల్గొండి, ఇలాంటివన్నీ వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సమాజానికి కంట్రిబ్యూట్ చేయడం అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి. అలాగే ఇక్కడ మీకు ఏదైతే కనబడుతుందో దీన్ని హెల్త్ ట్రాకర్ అంటారు. హెల్త్ ట్రాకర్ అంటే మన హెల్త్ని మనం ట్రాక్ చేసుకోవడం, మన లైఫ్ స్టైల్ని మనం ట్రాక్ చేసుకోవడం, మన యాక్టివిటీస్ మనం ట్రాక్ చేసుకోవడం అనమాట. సో ఐ విల్ ట్రై టు జూమ్ దిస్ థింగ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. యా, సో ఇందులో పొద్దున్న సూర్యోదయం కన్నా ముందు లేవడం దగ్గర నుంచి మన శరీరాన్ని మనం అబ్జర్వ్ చేసుకోవడం, మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవడం, మన బ్రెత్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేసుకోవడం, మన బ్రెత్ ప్యాటర్న్ డీప్ బ్రీతింగ్ చేస్తున్నామా, లేకపోతే షాలో బ్రీతింగ్ చేస్తున్నామా, రిథమాటిక్గా చేస్తున్నామా, అరిథమాటిక్గా చేస్తున్నామా, ముక్కుతో పీలుస్తున్నామా, నోట్తో పీలుస్తున్నామా, మన బ్రెత్ ప్యాటర్నే మనం చెప్పేస్తున్నాం. మనం స్ట్రెస్ఫుల్గా ఉన్నామా, లేకపోతే రిలాక్స్గా ఉన్నాం, రిలాక్స్గా ఉన్నప్పుడు డీప్ బ్రీతింగ్ జరుగుతుంది, రిథమాటిక్గా జరుగుతుంది, ముక్కు ద్వారా వెళ్తుంది. మనం బాగా స్ట్రెస్ఫుల్గా ఉంటే నోట్తో కల్పిస్తాం, షాలో బ్రీతింగ్ చేస్తాం, ఫాస్ట్గా అరిథమాటిక్గా చేస్తుంటాం అనమాట. కంటిన్యూస్గా మనం మన బ్రెత్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకోవాలి, మనల్ని మనం అబ్జర్వ్ చేయాలి, మన బాడీ మనకి ఏం చెప్తుందో అబ్జర్వ్ చేయాలి. మనం రోజు బాడీలోంచి ఈజీగా టాక్సిన్స్ని బయటకు పంపించడానికి స్వస్థవ్రతంలో దినచర్యలో చాలా చక్కటి కార్యక్రమాలు చెప్పారు, అవన్నీ కూడా మనం చేయగలుగుతున్నామా? సో ఇవన్నీ చాలా బాగా మనం ఒక చక్కటి యూనో ట్రాకర్ లాగా తయారు చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ ఐటము మనం చేసామా లేదా, పర్టికులర్లీ మా పేషెంట్ల చేత ఇది చేసామా లేదా అని టిక్ పెట్టిస్తూ ఉంటాను అనమాట. ఈ ట్రాకర్లో ప్రతి ఐటెం కూడా వాళ్ళు చేశారా లేదా. సో వాళ్ళకి ఇంకా గోల్డెన్ ఐటమ్స్ అనమాట వాళ్ళని, అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇలా ఖాళీగా ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా చేస్తాము, వర్క్ వెళ్ళిపోయిన తర్వాత కూడా రెగ్యులర్ లైఫ్లో కూడా వీళ్ళని యాక్టివిటీస్ చేసుకోమని చెప్తా ఉంటాం. వాళ్ళని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము, స్ట్రెస్ తక్కువగా ఉండేలాగా చూసుకోవడము, ఆహారం తినేటప్పుడు ముఖ్యంగా మైండ్ రిలాక్స్ చేసుకోవడము, ప్రతిరోజు ప్లాన్ చేసుకోవడం, ఒక జర్నల్ రాసుకోవడము, ఇలా రాత్రి తొందరగా 9:30 కల్లా పడుకోవడం, లైట్ లాపేసి 10 లోపు నిద్రపోవడం, ఇలా రకరకాల యాక్టివిటీస్ దీన్ని ట్రాక్ చేయమంటాం అనమాట, లైఫ్ని ట్రాక్ చేయమని చెప్పడం జరుగుతుంది. సో అట్లనే, సో మేము యాక్చువల్లీ మా హాస్పిటల్లో స్టాప్ డయాబెటీస్ మూమెంట్ అని, స్టాప్ హైపర్టెన్షన్ మూమెంట్ అని, స్టాప్ అనాలిసిస్ మూమెంట్ అని, వీటికోసం అని చెప్పి స్వాస్థ్య రక్ష ప్రోగ్రామ్ అని చేస్తున్నాం అనమాట. సో అన్హెల్దీ లైఫ్ స్టైల్ నుంచి మనుషులను మార్చాలి, యోగా ప్రాణాయామం ఎక్కువ చేయాలి, మెడిటేషన్ చేయాలి, ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అండ్ ఎక్కువగా అవేర్నెస్లో ఉండాలి, ఎరుకలో ఉండాలి. దీన్ని మనము
నేర్పించడానికి మేము కూడా హోలిస్టిక్ హ్యూమన్ హెల్త్ అనే ఒక కోర్సును తయారు చేయడం జరిగింది. ఈ కోర్స్ ఏదైతే ఉందో ఇది ఇస్ ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద హెల్త్ సిస్టమ్స్, ఆల్ ద సిస్టమ్స్ యూఆర్ వర్కింగ్ టువర్డ్స్ ద వెల్ బీయింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. జబ్బులు రాకుండా, మందులు వాడాల్సిన అవసరం లేకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలనేది ఈ ఎసెన్స్ని మనం ఇవ్వడం జరిగిందనమాట. ఇది లక్కీగా ఈ ఇయర్ నుంచి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు 15,000 ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒక పార్ట్ ఆఫ్ దిస్ స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్గా 21 డేస్ స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్లో రోజుకి 3 గంటలు చొప్పున 63 గంటలు కోర్సుగా తయారు చేయడం జరిగింది. దీన్ని మేము సిలబస్ తయారు చేసాము, నేను ఆ సిలబస్ కమిటీకి కన్వీనర్గా ఉన్నాను. స్కూల్స్లో కాలేజెస్లో ఇది నేను ఐఐటి బిహెచ్లో వాళ్ళకి నేను లెక్చర్స్ ఇస్తున్నప్పుడు ఇది, అండ్ ఇది ఏఐసిటిలో మేము వెళ్ళి ఈ సిలబస్ని మేము తయారు చేసినప్పుడు ఇదనమాట. మేము ఆన్లైన్ సెషన్స్ కూడా చాలా చేస్తున్నాము, ఈ హోలిస్టిక్ హ్యూమన్ హెల్త్ గురించి అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనమాట. మా పేషెంట్స్, ఇది మా హాస్పిటల్, ఇది పేషెంట్స్ కూడా రెగ్యులర్గా క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాము. సో మా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాము. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ హోలిస్టిక్ హ్యూమన్ హెల్త్ తలకు ఎంటైర్ కోర్స్ అనమాట. ఇది ఈ యెల్లో పార్ట్ అండర్స్టాండింగ్ పార్ట్, బ్లూ పార్ట్ అప్లికేషన్ పార్ట్, ఈ బ్రిక్ రెడ్ పార్ట్ అడిషనల్ టాపిక్స్ అనమాట. సో ఇట్లా రకరకాల పద్ధతుల ద్వారా అన్ని వైపుల నుంచి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తే కనుక ఆ ప్రాబ్లం ఈజీగా తగ్గుతుంది. మా హాస్పిటల్లో ఎన్నో రకాల టఫ్ డిసీజెస్, టఫెస్ట్ డిసీజెస్ ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ అండ్ క్యూర్స్ ద్వారా, హోలిస్టిక్ సైంటిఫిక్ అప్రోచ్ ద్వారా తగ్గుతున్నాయి. అండ్ అలాంటి సమస్యలు అవసరం లేకుండా, సమస్య అలాంటి ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా, జబ్బుల బారిన పడకుండా, డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మిమ్మల్ని మీరు, మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవాలంటే తప్పకుండా పూర్తి అవగాహనతో, ఎల్లప్పుడూ చేతనత్వంతో, అవేర్నెస్తో ఉంటూ, జాగరూకతతో, ఎరుకలో ఉంటూ, మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం, ఎలా ఆలోచిస్తున్నాము, మన భావాలు, మన మైండ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ, మన శరీరాన్ని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నాం, ఒక చక్కటి టూల్ లాగా యూటిలైజ్ చేస్తున్నామా, లేకపోతే శరీరం నుంచి ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నాం, మనము నెక్స్ట్ వీక్ నుండి ఇట్లానే ఆన్లైన్ లైవ్లో నేను మీకు కనబడి రకరకాల టాపిక్స్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తానండి. సో థ్యాంక్ యూ సో మచ్, ఎంతో ఓపిక్గా మీరు అందరూ విన్నారు. అండ్ ఇలాంటి మంచి విషయాలని అందరికీ, అందరితో పంచుకోవడానికి అవకాశం ఇస్తున్నటువంటి మైండ్ మీడియా ఆన్లైన్ రేడియో వాళ్ళు, మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది మన భారతీయ స్వరం అంటారు, భారతీయతని మొత్తం ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి మైండ్ మీడియా వాళ్ళకి నా కృతజ్ఞతలు. వచ్చే వారం మళ్ళీ మండే ఈవినింగ్ 8:30 to 9:30 ఇండియన్ స్టాండర్డ్ టైంలో మనం కలుద్దాము, మరొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.